చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ పిలిచి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు ఇరవై ఆరేళ్లకే మంత్రిని కూడా చేశారు అటు తర్వాత అయ్యన్న వెనుదిరిగి చూసుకోలేదు మాట కాస్త కటువైన ఉత్తరాంధ్రలో టీడీపీకి తాను పెద్ద దిక్కుగా నిలిచారు పార్టీలో చంద్రబాబు కన్నా తానే సీనియర్ ని అనగల ఆత్మవిశ్వాసం తనది ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు విజయ్ నారా లోకేష్ టీంలో యాక్టివ్ గా మారారు ఏపీలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న విపక్షాల వేటను ధీటుగా ఎదుర్కొంటున్న అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు విజయ్లతో ఒపెన్హా వెల్కమ్ టు హోప్ అండ్ ఆట్ నమస్కారం పత్రికారు నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు అవునా సార్ ఎక్కడ బాగున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ వదిలేసి అడవులు చెట్లు పొట్లు ఎంపిక పడి తిరుగుతున్నారు లాగా దుర్మార్గులు రాజ్యం సార్ ఇది తర్వాత కొన్ని విషయాలు తప్ప అంటే ఎంతకాలం ఈ పరుగు కూడా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి హోప్ ఉంది నాకైతే పబ్లిక్లో చేంజ్ కనబడుతుంది నాకు సరే ఈ కదా రకరకాల ఐడియాసు మనీ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడి వరకు ఎంతవరకు వెళ్తారో చూడదాం తెలియదా మరి అంత ముందు సార్ అంత ముందు తెలియదా ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు మనస్తత్వం ఎలా ఉంటుంది నాకు తెలుసు చరిత్ర అంత తెలుసు కదా సార్ నాన్నగారి చరిత్ర తెలుసు నాకు అంత పనిచేసాం చూసుకున్నప్పుడు తెలుసు కానీ ఇంత దుర్మార్గంగా ఇంత తొగ్గలగ్గా పరిపాలిస్తారని ఊహించలేదు రాష్ట్రాన్ని సరనాశనం పొంది సార్ చూసే రాష్ట్రం అప్పుల పాలైపోయింది అయిపోయింది పొరవాళ్ళతో భవిష్యత్తు ఏంటి అర్థం అవట్లేదు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్ ఏంటి అర్థకడ పరిస్థితులు ఉంది రాష్ట్రం ఎలా అందరికీ తెలుసు తెలిసినా అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారుగా ఉన్నారండి అంత మూర్ఖతో అది సార్ రాష్ట్ర భవిష్యత్తు మనకు అన అవసరం లేదు వీళ్ళకి ఆ రోజుకి వాళ్ళు పవర్ ఎంజాయ్ చేయాలి తర్వాత ప్రజలు ఎంజాయ్ చేస్తారు ప్రజలు చేయరు నాయకులు సార్ నాయకులు అంటే ఓకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కామన్ పబ్లిక్ సరే అతనికి ఇప్పటికీ మంచి మెజా అంటే ఎంత ఉందో తర్వాత తెలియదు మనకు ఒకటి ఆ రోజు యాభై శాతం ఓట్లతో వచ్చినా ఇప్పుడు యాభై ఉందా నలభై ఉందా ఎంత ఉందో మనకు తెలియదు కానీ అతనితో జనం అయితే ఉన్నారనేది సార్ ఇప్పుడు అతను జనం నాతోటే ఉన్నారని ఫీలింగ్లో ఉన్నది ఒక నాయకుడిగా అతను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు నా యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా నీకు ఇంత జనం ఉన్నారు అన్న ధీమా ఉన్నప్పుడు నువ్వు ప్యాలెస్ వదిలి సింగిల్గా ఎందుకు రాలేపోతావు జనంలోకి అవసరమే ఉంది రావాలి కదా ముఖ్యమంత్రి అంత వరదలు వస్తే వెళ్ళడా జిల్లా వెళ్ళాలి కదా ఇప్పుడు అతను మిగతా ముఖ్యమంత్రులకి భిన్నమైన వ్యక్తి అని మీరు అందరూ ఒప్పుకునేదే కదా మరి చంద్రబాబు నాయుడు లాగానో ఇంకొకటి లాగానో ఏ ఏ సమస్య వచ్చినా పరిగెత్తడానికి అతనేమి సాదాసీదా సాదాసేదా మనిషి కాదు కదా సో అట్లాగే ఉంటాడు అతను అతను ఎంత క్రిమినల్ అయినా ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సార్ అవును రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఎండ్రే మధ్య నేను చూస్తున్నాం సార్ మనం ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసమైనా సరే రావాలి కదా సార్ జనాల్లోకి రావాలి రాడు పోని ప్యాలెస్లో కూర్చుంటాడు కేబినెట్ మీటింగ్కే సచివాలయానికి వస్తున్నాడు మిగతా రోజు సచివాలయానికి కూడా రావట్లేదు అవను ప్యాలెస్లోనే కూర్చోవడం ప్యాలెస్లోనే అక్కడ చూసుకోవడం అవి ఆట ఆడుకుని అక్కడ ఆడుకోవడం తప్పించి బయటకు కొంచెం మాట్లాడే పరిస్థితి ఏ ఆట అదే పబ్లే ఆడతాను కదా అది పరిస్థితి సార్ అంటే ఒక నేను చాలా మంది ఎనభై మూడు నుంచి అడమారాగారి దగ్గర నుంచి చాలా మంది ముఖ్యమంత్రి దగ్గర చూసాం మనం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా సమస్య వస్తే నెల్లూరు జిల్లాలోనే కడపలోని అని ఎంత వచ్చింది సార్ ఎంత ఎఫెక్ట్ అయింది ఏరియా అక్కడ కూడా కనీసం వెళ్ళి పలకరించాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి లేదంటే ఎంత దుర్మార్గుడు అన్నది ఎంత దుర్మార్గుడు బాసతో అర్థమవుతుంది కదా చెప్పాడుగా నేను వెళ్తే అనవసరంగా డిస్టర్బెన్స్ అందుకని వరదలు తగ్గాకెళ్తాను డిస్టర్బెన్స్ అప్పుడు కూడా వెళ్ళాడు ఆఖరితో సస్తా ఉంటే తర్వాత వెళ్తానంటే అది నాయకుడి అది లక్ష్యం కాదు కదా సార్ అందుకు ఆయన నవీన్ పట్నాయక్తో పోల్చుకున్నాడు కదా ఆయన వెళ్ళాడా ఆయన వెళ్ళకుండా గెలుస్తున్నాడు కదా అన్నది అంటే ఆయనకు ఆయన ఒక పంత అది ఇప్పుడు మీ నాన్న చాలా దూకుడు మనిషి కదా ఆ దూకుడు నీకు కూడా వచ్చిందా అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయన దూకుడు స్వభావం కొన్ని కొన్నిసార్లు మంచి జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు తగులుతుంది అయితే ఆయనకి ఏమవద్దు ఎందుకంటే ఆయనకున్న సీనియారిటీకి ఆయనకి తట్టుకోగలరు సో దాన్ని మనం ఏంటంటే ఎంబైబ్ చేసుకొని కొంచెం అలవాటు చేసుకునే పద్ధతి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అండి అంటే జనాల యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం సార్ ఎందుకంటే ఆ దూకుడు స్వభావాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం గ్రౌండ్లోకి బరిలోకి దిగలం ఇప్పుడు నేను ఇంకా నాయకత్వ లక్షణాలు ఇంకా తెచ్చుకోకుండా ఎంబైబ్ చేసుకోకుండా అదే దూకుడు స్వభావం ముందుకెళ్తే కొంచెం అది అహంకారం కింద వస్తుంది అవును సో అందుకంటే వయసు రీత్యా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు అవును సార్ నీవు చిన్నోడివి అవును సార్ గబిక్కి ఎవరన్నా పట్టుకుని అవును సార్ ఈ ఎలాగంటే సార్ మొన్న నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో చూస్తుంటా చిన్నప్పటి నుంచి కూడా ఏ ఫెస్టివల్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఆయన స్వయంగా దిగిపోతారు ఆయన ఏమి నేనో మినిస్టర్నో లేకపోతే అదే చూడరు సెక్యూరిటీ కూడా పక్కన పెట్టేస్తారు ముందుకు వచ్చేస్తారు ముందు నాకు తెలిసింది దిగిన ఏంటంటే ఏమంటే జనాలు కూడా మా ఫ్యామిలీ వాడు మా అన్నయ్య మా తమ్ముడు అని తీసుకుంటారు సో దాంట్లో రెండు మూడు సార్లు ఒకరి మీద ఇలా తోసినా ఏం చేసినా కూడా మా అన్నయ్య తోసాడు ఫీలింగ్ వస్తుంది సో ఆ స్థితికి ఎదగాలంటే అదొక పెద్ద అంటే మేము ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది అది ఇంకా ఆయన మా ముందు అంటే ఈ విధంగా మాకు ఒక ఎగ్జాంపుల్ రేపు ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అది ముఖ్యం ఇప్పుడు ఆయనకి రాజకీయ వారసుడు వచ్చేసినట్టేనా అంటే వారసుడుగా నేను అన్నాను సార్ అంటే రెండు వేల ఎనిమిదిలోనే రెండు వేల తొమ్మిది ఎలక్షన్కే నేను రావడం జరిగింది సార్ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే అప్పటికి ఇంజనీరింగ్ అయింది సార్ దాని తర్వాత ఏమన్నా స్టడీస్ ఉంటే అన్నీ పూర్తి చేసుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా జనాలు యాక్సెప్టెన్స్ లేకుండా నేను ఏం చేయలేనని చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఏమి యాజిటేషన్స్ ఉన్నా కానీ ప్రతి దాంట్లో కూడా నేను పాదయాత్ర విషయంలో కానీ సార్ చేసిన పాదయాత్ర విషయంలో దాని తర్వాత రైతుల కోసం అక్కడ పాదయాత్ర చేశాం ఒక నూట ఎనభై కిలోమీటర్లు నడవాలన్నారు నడిచాము అలాగే రెండు వేల పన్నెండు పదమూడు అలా పోరాడాం సార్ పద్నాలుగులో సార్ సీఎం అయిన తర్వాత వెళ్తూ అప్పుడు నేను మాస్టర్స్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పూణేలో చేశాను సార్ తర్వాత యుఎస్ లోనేమో పొలిటికల్ మేనేజ్మెంట్ చేశాం సో ఇవన్నీ కొంచెం ఏంటంటే థియరటికల్ స్టడీస్ అవును ప్రాక్టికల్ ఏంటంటే ఇక్కడికి వచ్చే గ్రౌండ్ మీద ఉన్నప్పుడే తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడ కూడా నేర్చుకోలేము నేర్చుకోలేదు ప్రాక్టికల్సింది నేర్చుకోవడం కూడా మంచిది కాదు సార్ మాలాంటి ఫ్యామిలీస్ లో అసలు ఎవరికి కూడా మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీ మీద కేసులు పెట్టారు పొద్దున మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టారు అనుకోండి ఇదే పరంపర కొనసాగుతుంది తమిళనాడు లాగా అవుతుంది తమిళనాడు ఇప్పుడు మారింది మారిందండి ఇప్పుడు మీరు మారలేదు ఇంకా ఆ కల్చర్ మనకు వచ్చింది అనుకుంటుంది మీకు ఇద్దరు అబ్బాయిలు కదా ఇద్దరు అబ్బాయిలు విజయ్ ఎందుకు ఎంత పెట్టుకుని తిరుగుతున్నారు రాజేష్ ఎందుకు తిరగట్లేదు అంటే దీనికి కారణం సార్ నేను వీడు ఫస్ట్ నుంచి కూడా ఇంజనీరింగ్ ఇంజనీర్ నుంచి కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది ఓకే మైండ్ పొలిటికల్ మైండ్ ఆలోచించడం కానీ లేకపోతే నా సహకరించడం కానీ చేస్తే పబ్లిక్తో టచ్లో ఉండడం కానీ జరుగుతుంది అంచేత నీకు ఇంట్రెస్ట్ ఉందరా ఇంకా ఏమైనా స్టడీస్ ఉంటే పూర్తి చేసుకో పూణే మరియా ఇన్స్టిట్యూట్ ఉంది ఒకసారి వెళ్తే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది ఆకంటే మామూలుగా వచ్చేస్తాం రా రామారావు గారు వేరు పురోనా సిచ్యువేషన్లో నాలెడ్జ్ అవసరం పొలిటికల్ నాలెడ్జ్ సిచ్యువేషన్ అవసరం పొలిటికల్ నాలెడ్జ్ అవసరం అంటే వెళ్ళిపోయాడు అమెరికా కూడా వెళ్ళి వచ్చాడు మంచి నాలెడ్జ్ ఉంది అది కూడా నేను అబ్జర్వ్ చేశాను ఎంకరేజ్ తర్వాత నేను అలాగే రిటైర్ అవుతున్నాను కదా సార్ నెక్స్ట్ నువ్వు చూస్తే బాగుంటుంది అనుకున్నాం పబ్లిక్ కూడా అక్సెప్ట్ అవుతుంది పబ్లిక్లో ఉండడు వాళ్ళు అవుతున్నాడు రెండో అబ్బాయి ఇంకా చెన్నైజు వాడు ఇప్పుడు అయితే గా అయితే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు తిరుగుతుంటాను చేస్తుంటే కుటుంబ సభ్యుడిగా తప్పదు అనుకుంటా మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు మరి అనకాపల్లి ఎప్పుడు ఖాళీ చేస్తారు కొడుకు కోసం చూద్దాం సార్ ఏమంటారు చూడాలి కదా సిచ్యువేషన్ మీ ఆలోచన ఏంటి వేల ఇరవై నాలుగ లేకపోతే నేను వాడు ఏమనుకుంటున్నా సరే నేను చూడ చెప్తాను సార్ వీడు పార్లమెంట్కే షూట్ అవుతుంది సార్ నో డౌట్ దాంట్లో అంటే నాలుగైదు కాంగ్రెస్ మాట్లాడగలరు సబ్జెక్ట్ని ఫోకస్ చేయగలరు ఓకే అదే రామోహన్ లాగా చేయగలరు కెపాసిటీ ఉంది చాలా కొన్ని కొన్ని స్టేజ్లు స్పీచ్ చూశాను నేను ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి చెప్ప సబ్జెక్ట్ని తీసుకెళ్ళగల నీకు కూడా అంతేనా నా ఉద్దేశం అదే కొన్ని కొన్ని మంది నిమిషాల్లో ఆంట్రడిక్షన్ ఉంటుంది సార్ ఇప్పుడు కన్ఫ్లిక్ట్ ఉందా మీ నాతో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఇంకా టైం వచ్చినప్పుడు డిసైడ్ అవ్వాలి అన్న ఎందుకంటే అనుకునేది పాలిటిక్స్లో ఏంటంటే ఏదో అయినా చెప్పారని చెప్పి అది జరుగుతుంది అనేది జరగట్లేదు సార్ ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నాకు చెప్పింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను ట్రై చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు సార్ సీఎం అవ్వాలనే అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుపడాలి ఇంకా ఆ మూమెంట్లో తీసుకున్న డెసిషన్స్ దాని ప్రకారం వెళ్ళిపోయాం సార్ సో అందుకేనంటే ఆ మూమెంట్గా ప్రజల్లో పని చేస్తుంటే మూమెంట్కి ఏమొస్తుంది అది తీసుకోవాలి పొలిటికల్గా కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ నేను మిస్ చేసుకోవడం కూడా నాకు మంచి జరగలే సో పాలిటిక్స్లో ఏంటంటే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ముందుకు అనేది మాత్రం నేర్చుకున్నా ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు ఇవాళ రేపు యంగ్ బాయ్స్ పార్లమెంట్లో బాగా చైన్ అవుతున్నారు కదా అవును సార్ అది కూడా కూడా ఒక కరెక్ట్ స్టేట్ లో ఉంటే ఏంటంటే ఇట్లాగే బూతులు తిట్టుకోవాలి కొంచెం పాలసీ మేకింగ్ కూడా చేంజ్ అవ్వాలి సార్ ఎందుకంటే వీడు సీఎం పాలిటిక్స్ అన్నింటికంటే సార్ కొంచెం సైకోప్యాత్ లో తయారయ్యారు నేను ఇది ఖచ్చితంగా బ్లంట్గా ఎందుకు చెప్తున్నానంటే సార్ నాన్ చెప్పినట్టు ఏంటంటే తను అసలు ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు జగన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా తను మెంటలీ అన్స్టేబుల్గా బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే యూత్ రనే కాదు ప్రశ్ననే కాదు ఇప్పుడు టూ త్రీ ఫోర్ జీరో జీవో తీసుకురావడం కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జాబ్లెస్ క్యాలెండర్ తీసుకొచ్చాడు ఆ జాబ్ క్యాలెండర్ అని కానీ జాబ్లెస్ క్యాలెండర్ అంటున్నాం అందరమే ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉత్తరాంధ్రలో అందరూ వెయిట్ చేస్తే అంత నాశనం అయిపోయింది సార్ స్టేట్ కూడా సో ఈ మూమెంట్లు అంటే పాలసీ మేకింగ్ చాలా అవసరం దాంట్లో ఏంటంటే అప్పుడులో వీళ్ళకి ఒక అవకాశం దొరికింది నందమూరి తారక రామారావు గారు ఎంకరేజ్ చేయడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వీళ్ళందరూ పని అప్పుడు జనం కూడా వేరు వేరు కరెక్ట్ మీరు చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ట్రాన్స్ఫామ్ చేసే అవకాశం ఏమైనా ఉంటే చేస్తే మంచిది అనేది ఒక ఉద్దేశం సార్ వాళ్ళు చేయగలరు కదా చేయగలరు అంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది సార్ వీళ్ళు మీరు అంటున్నారు అప్పుడున్న జనం వేరే ఉన్న జనం ఈ జనాన్ని చూసి ఫ్రస్ట్రేట్ కూడా అవుతున్నారు అవుతారు సహజం ఎందుకంటే ఫస్ట్ మీరు పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు పదివేల పదిహేను వేల నాకు నలభై రెండు వేలు అయింది సార్ నలభై రెండు ఎనభై మూడు ఎలక్షన్ అదే ఎనభై మూడు అదే నేను చెప్పేది ఎందుకంటే ఉత్తరాంధ్రలో అంతా కలిసి ఇదే పాతిక వేలు ఇరవై వేలు పదిహేను వేలు ఇంతే ఇంతే ఉండేది తెలంగాణలో కూడా అంతే ఉండేది సో నలభై మూడు వేల నుంచి నలభై కోట్లకి వచ్చింది కరెక్ట్ ఇవాళ సో ఫ్రస్ట్రేషన్ రాకుండా ఎట్లా ఉంటుంది దాని డౌట్ లేదు సార్ మొన్న కూడా అంటే కాన్షియన్సీలో సార్ మన మున్సిపాలిటీ ఎలక్షన్కి అమ్మని తమ్ముడిని ఇద్దరిని కౌన్సిలర్గా నించోపెట్టి డేరింగ్ చేశారు నాకు ఎందుకు అంటే చాలా మంది ఏంటంటే మినిస్టర్ ఫ్యామిలీస్ని వచ్చిన కూడా ఎమ్మెల్యేలు అది పోటీ చేస్తారు కౌన్సిలింగ్ కిందంటే క్యాడర్కి ఒక ధైర్యం ఇవ్వాలి తీసుకొచ్చారు వాళ్ళు విన్ అయ్యారు అంటే అక్కడ జనానికి ఏం చేశారు అయ్యన్నపాత్రుడు వైఫ్ ఓడిపోవాలని విజయసాయి రెడ్డి డైరెక్ట్గా దిగి క్యాంపెయిన్ చేసినా కానీ అక్కడ జనం నిలబడ్డారు ఆ విషయంలో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మంచి మెజార్టీతో ఇద్దరిని గెలిపించారు పన్నెండు వార్డులు గెలిపించారు ఒక వార్డు ఏదో కొంచెం తక్కువలోని మనం చైర్మన్ పోగొట్టం సో కొన్ని కొన్ని దగ్గర హోప్ ఉంది సార్ సో ఏమంటున్నానంటే ఎంత తాత్కాలికంగా ఈ సైకో రాజకీయాలు నడుస్తాయి తప్ప ఓవరాల్గా అయితే మాత్రం అడ్మినిస్ట్రేషన్ని చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ నమ్ముతారనే ఒక ఇంకా నమ్మకం బాగా ఆశ ఉంది ఆశ నమ్మకం ఉంది సార్ ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయి సార్ ఇప్పుడు ఎలాగంటే ఈ బాబాలు వచ్చినలాగా ఈ నిత్యానంద లేకపోతే ఇక పిరమిడ్ బాబా వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నమ్మిస్తారు తర్వాత మోసం చేస్తారు చిట్ ఫండ్ కంపెనీలు కూడా ఎత్తేసిన ఉన్నాయి సిమ్స్ కంపెనీలు అలాగే ఏంటంటే మనవాడు మాయిలో పడ్డారు మొన్న చెప్పిన మాటలని విన్నారు ఇప్పుడు మావిలో నుంచి బయటకు వచ్చారని నమ్ముతున్నావా అంటే సార్ ఇప్పుడు మావిలో నమ్మ తనే నమ్మ నేనేమన్నా తనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు సార్ ఎందుకంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కుప్పంలో తమిళనాడు నుంచి వాటర్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు మొన్న తిరుపతిలో బస్సుల్లో నెల టూరిజం బస్సుల్లో తీసుకొచ్చే అవసరం లేదు అంత అవసరం లేదు సార్ వాడంతా కాన్సన్ట్రేషన్ పెట్టి పెద్దరెట్ లాంటి మనుషులను తీసుకొచ్చి తనకి ఎప్పుడూ అలవాటు లేని పనులు కూడా తనతో చేపించి ఒక క్రూరత్వాన్ని తనలోంచి బయట తీసుకొచ్చాడంటే ఎంత సైకోయిజం లేకపోతే అంత జరుగుతుంది సార్ అంటే తన మీద తనకు నమ్మకం లేదు సార్ సో తను ఏదో స్ట్రాటజీ ఉందని అనుకుంటున్నాడు అది బర్స్ట్ అవుతుందని నా నమ్మకం సార్ ఇప్పుడు మీ ఫాదర్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు రిఫైన్ అవడానికి ప్రయత్నం చేయాలి కదా అవును సార్ డెఫినెట్ ఒకటి మీద ఇన్ని కేసులు పెడతా అంటే భయం వేసింది ఎప్పుడన్నా లేదు సార్ అసలు ఎందుకంటే సార్ ఇప్పుడు మొండన్ కాదు సార్ ఇప్పుడు నేను నాన్న ఒకటే చెప్తాడు సార్ నువ్వు గట్టిగా మాట్లాడు ఎక్కడ నీకు సిన్సియారిటీ అనిపించి అక్కడ కమిట్మెంట్ కమిటెడ్గా ఉండి ఆ మాటలో నీకు నమ్మకం ఉంటే నువ్వు అంటాడు దానికి నేను ఇప్పుడు సైకో అనగలుగుతున్నానంటే తను నేను అనాలిసిస్ చేశాను కాబట్టి అనగలుగుతున్నా వాడు వాడు ఆర్గ్యుమెంట్కి వచ్చాడు అనుకోండి సార్ దాన్ని నేను డిఫెండ్ చేసుకుంటాను అందుకని నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి అదే కరెక్టే ఇక్కడ ఇదే ఇక్కడ చిన్న తేడా ఉంది ఇప్పుడు నీ వయసుకి గవికిని వాడు వాడు అంటున్నావు సార్ అది అవతల చూసే వాళ్ళకి ఏంటంటే ఈ పిల్లడికి ఏంటి ఎంత సార్ వాడు అని వాడుతున్నప్పుడు ఆయన అన్నాడంటే అర్థం ఉంది అంటే అసలు అది కూడా వాడాల్సిన భాష కాదు అది వేరే విషయం ప్రైవేట్గా మాట్లాడే భాష అది ఎందుకంటే అతనికంటే ముఖ్యమంత్రి చాలా చిన్నోడు అంతే కదా కానీ నీకంటే పెద్దడు బట్ ఆల్ సడన్ డాన్ ఈ ముఖ్యమంత్రి ప్రైవేట్గా వంద మాట్లాడుకోవచ్చు అది వేరే విషయం కానీ మామూలుగా పబ్లిక్ మీటింగ్లో కూడా చాలా సందర్భాల్లో నీ విషయంలో వచ్చేది ఏంటంటే ఇతను కూడా వాళ్ళ నాన్నలాగానే పరుషంగా మాట్లాడతాడు అనేది అది లాంగ్విటీకి మంచిది మంచిది అనుకుంటున్నావా మంచిది కాదనుకుంటున్నావా సార్ ఒకటి ఉంది సార్ ఏంటంటే కొంచెం అది రావడానికి కారణం కూడా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదన్నా చెడు జరిగినప్పుడు కొంచెం పర్సనల్గా తీసుకుంటున్నాను అది తప్పే పొలిటీషియన్గా తప్పు ఎందుకంటే పొలిటీషియన్లు చాలా ఇదిగా ఉండాలి సెటిల్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది ఆ విషయంలో నేను చెప్తాను సార్ అది ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ డిప్లమాటిక్గా ఉన్నప్పుడు మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంట్లో డౌట్ లేదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పరిస్థితులు చూస్తుంటే అంటే వా ట్రాన్స్లోకి యంగ్స్టర్స్ని కూడా తీసుకెళ్ స్థితికి తీసుకొచ్చాడు కరెక్టే నా అతను ఇప్పుడు పాలిటిక్స్ ప్లే చేస్తాడు కనుక ఏ పొలిటీషియన్ అయినా తన గుప్పిట్లోకి తన గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తాడు అది మంచి విధానమా చెడ్డ విధానం అనేది తర్వాత విషయం అవును సార్ సో అతని పద్ధతిలో అతను చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డినే తప్పు పట్టేది ఏం లేదు ఇప్పుడు అన్నీ ఎట్లా ఉన్నాయి సినిమాల్లో విలన్ హీరో కంటే అందంగా ఉంటున్నాడు ఇప్పుడు విలన్ క్యారెక్టర్సే అవి ఒక మోడల్గా తయారవుతున్నాయి ఇప్పుడు రోల్ మోడల్గా ఉన్నాయి కదా సో నిన్న మొన్న సిరివేన సీతారామ శాస్త్రి గారి ఈ మధ్య కాలంలో అన్నది ఒకటి పేపర్లో వచ్చింది ఏంటంటే డ్యూయేట్ అంటే ఏంటి అంత ఉల్లాస ఆహ్లాదకరంగా ఉండాలి కదా ఒక డియేట్ సాంగ్ ఇప్పుడేంటి నన్ను నరికి నన్ను చంపి నన్ను కురిక ఈ ఇట్లాంటి పాటలు రాస్తున్నారు అంటే అదేదో హత్యాకాండలాగా అందుకని ఏంటంటే ఈ ఓవరాల్గా సమాజంలోనే ఇట్లాంటి భావన భావజాలం పెరుగుతుంది అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు డౌట్ సో ఇప్పుడు అందుకని ఆ పాత్రలోకి వెళ్దామని అన్న మీరు అందరూ కూడా ఆ పాత్రలోకి మీరు అట్లా కాదు ఎంగటర్క్స్కి బ్లడ్ ఆవేశంగా ఉంటుంది తప్పలేదు నేను అనేది కానీ ఆ దారి ఈ ఆ దారి కరెక్టా ఈ దారి కరెక్టా అనేది అంటే సార్ నా ఉద్దేశం సార్ నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను సార్ ఇప్పుడు తన లాంగ్వేజ్లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మాస్ లేమని అర్థం చేసుకుంటున్నాడు అనుకుంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సార్ దానికి మనం డెరిగేటరీ వర్డ్స్ వాడ అవసరం లేదు కానీ కొంచెం వాళ్ళ గౌరవం కొన్ని కొన్నిసార్లు విలేజెస్లో నేను గౌరవించి మాట్లాడుతున్నాను కొంతమంది అంటారు ఏంటంటే వాడికి గౌరవించడం బాబు మొన్న ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లో కొన్ని కొన్నిసార్లు చెప్పవలసి వస్తుంది సార్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక టెనెంట్ లాగా మాకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు విజయసాయి రెడ్డి తయారయ్యారు అది టెనెంట్ లాగా అది పర్మనెంట్ కాదు ఈ టెనెంట్లా తయారే ఏం చేస్తున్నాడు ఉన్న రిసోర్సెస్ని అక్కడ ఉన్న స్వభావాన్ని అన్ని మార్చేస్తున్నా ఉత్తరాంధ్ర అంటే సౌమ్యంగా చాలా రొసైలుగా ఉండే ప్రాంతం సార్ శాంతి అవును సార్ ఈ మొన్న రామతీర్థం అయినప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు సార్ మేము వెళ్తున్నాం మాతో చిన్నరాజప్ప గారు ఉన్నారు లారీ లడ్డు పెట్టేసి ఇక్కడ రాయలసీమలో ఆ విధంగా చేసే విధంగా చేస్తే అక్కడ మాకు అప్పుడు దాకా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లేదు అలాంటి సందర్భాలు ఎక్కడ కనబడలేమా అవి చూసేసరికి మాకు కూడా ఏంటి రచ్చుకోవడానికి చేస్తున్నారా ఇంత ఇన్స్టిగేట్ చేస్తున్నారా అక్కడ అశోక్ గజపతి రాజు గారి మీద వ్యవహరించే తీరు కానీ గీతం కాలేజ్ మీద వ్యవహరించే తీరు కానీ ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏంటంటే అక్కడ ఉన్న జనాలు కూడా మీరు నెంబర్ ఉత్తరాంధ్రాలు ఇప్పటికొచ్చి నామినేషన్ వేస్తుంటే వాళ్ళ వాళ్ళు ర్యాలీ వెళ్తున్నారా మనం తర్వాత వెళ్దాం అలాగనేవారు అలాంటి స్థితి నుంచి మనం మా నర్సీపట్నం ప్రాంతంలో అక్కడ వెళ్ళి నామినేషన్ పేపర్లు చూపించాయి అంటే ఎందుకు రా నేను పక్కన పిలిచి అడిగాను వేరే పార్టీ వాడైనా ఏంటి ఎందుకు అంత అంటే ఆ టీవీలో చూశాను అంటే అంటే ఆ ట్రాన్స్లో తీసుకొచ్చాడు సో కొన్ని కొన్నిసార్లు అలా చెప్పవలసి వస్తుంది అంతే దానికంటే ఏం లేదు ఒకటి మీరు చెప్పింది అయితే వ్యాలిడ్ పాయింట్ సార్ మా జనరేషన్ ఏంటంటే మీరు రెస్పెక్ట్ఫుల్గా పేషెన్స్గా సెటిల్డ్గా వెళ్ళవలసిన అవసరం ఉంది కానీ అలాగే గా కూడా ప్రజలకు రెండు రకాలు ఉంటాయి చెప్పదలుచుకున్న దాన్ని ఎఫెక్టివ్గా ఫోర్స్ఫుల్గా చెప్పొచ్చు వే మామూలు భాషలో కూడా అలా కాకుండా కొంచెం దూకుడుగా దుందుడుగు భాషలో కూడా చెప్పచ్చు సో దేన్ని ఆమోదిస్తారంటానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ పోయినసారి ఎలక్షన్స్లో అన్ని ఇరవై రెండు సీట్లు పోగా మూడు మూడే మూడు సీట్లు గెలిచినాయి లోక్సభ ఒకటి జయ జయదేవ్ రెండు రామ్మోహన్ నాయుడు అది కూడా వాళ్ళు వాళ్ళిద్దరు కూడా పాపం బొటాబోటీ మెజార్టీతో కింద మీద పడ్డారు దా అది గెలవడానికి కారణం వాళ్ళ బిహేవియరే వాళ్ళిద్దరిది కూడా ఇతను డీసెంట్గా పార్లమెంట్లో మాట్లాడేవాడు అతను డీసెంట్గా పార్లమెంట్లో మాట్లాడేవాడు ఇద్దరు కూడా సో అది పనిచేసిందిగా పనిచేసింది సార్ పార్లమెంట్లో స్పీచెస్కి వచ్చినప్పుడు ఆ డిప్లొ అదే నేను అనేది అప్పుడు ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేయాలంటే ఆ పార్లమెంట్ పోటీ చేసే సరే ఇప్పుడు అంటే మొన్న అట్లాంటి గాలి ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు గెలుస్తారు అది పక్కన పెడుతుంటారు మాములుగా ఏంటంటే ఒక స్థాయి ఒక భావన ఉంటుంది ఓకే విజయ్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు విజయ్ ఇట్లా ఊహించుకుంటాం ఓటర్గా కదా మున్సిపల్ కౌన్సిలర్ని పోటీ చేసేటప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ని ఒక రకంగా ఊహించుకుంటాం ఇప్పుడు మనం వీళ్ళు అసెంబ్లీలో ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఏమనేవాళ్ళు వాళ్ళు ఏం మున్సిపాలిటీ లాగా మార్చేశారు దీని అనేవాళ్ళు వీళ్ళు చాలా సందర్భంలో ఆ సందర్భంలో సో ఇప్పుడు అసలు అసెంబ్లీ అయిందో అది వేరే చూస్తున్నాం అది వేరే నేను అనేది ఏంటంటే అట్లా పార్లమెంటు అట్లా లేదు కనుక అందుకని ఇంకొంచెం డీసెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అది కూడా రిజల్ట్ ఇస్తుంది అంటే నా జనంలో ఉందాతనం అనేది కూడా రిజల్ట్ ఇస్తుంది వీళ్ళది వదిలి ఇప్పుడు ఆయన ఏంటంటే మొదటి నుంచి ఆయనది దూకుడే ఇప్పుడు మీ మీద ఇంత సుదీర్ఘ రాజకీయ కెరీర్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఇంత ముందు ఇప్పుడు పూర్వాలు లేదు సార్ ఇప్పుడేనా ఈ రెండేళ్ళ రెండు ఏళ్ళలో తొమ్మిది కేసులు అంత ముందు లేవు అసలు ఎవరో రెండు మూడు కేసులు కానీ కోర్టులో పోయే సార్ అది ఇదే పొలిటికల్ కేసులే అదే పొలిటికల్ అయితే నిర్భయ కేసు కూడా పెట్టారు కదా నిర్భయ పెట్టారు ఎస్సీ మొన్న ఈ గవర్నమెంట్లోనే అదే ఈ నేను చెప్పేది ఈ గవర్నమెంట్లో కాకపోతే ఇప్పుడు మీ వయసు అంతా సిక్స్టీ ఫైవ్ సార్ సిక్స్టీ ఫైవ్ సో నిర్భ ఈ వయసులో నిర్భయ కేసు కూడా పెంచుకున్నాడు అదే అది నవ్వుకుంటా ఇందా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ సార్ అంటే ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్లో వాళ్ళ మాట్లాడిన మాటల్లో కూడా గౌరవపరితంగా మాట్లాడడం అవసరమే వాళ్ళ ఏదో మాట్లాడుతుందని చెప్పి నాని నానిలాగా మాట్లాడడం కూడా తప్పు కదా మేము ఇప్పుడు నాని ఎవరైనా మెచ్చుకుంటున్నారా లేదండి ఎవరైనా జరుగుతారు అది నేను అయితే సార్ ఏమంటారు నేనంటే నా అనుభవంలో కొంతమందిని చూస్తే నేను చాలా మంది ఎనభై మూడు నుంచో ఎంతమంది ముఖ్యమైన పరిచయం ఉంది అవును నేనంటే అభిమానిస్తాను అవును రాజశేటు గారు ఎదురుగా వస్తే ఆటోమేటిక్ చేసి సార్ నమస్కారం సార్ బాగున్నారు సార్ అంటా ఎందుకు ఈ దుర్మార్గం చూసిన తర్వాత అనిపించింది సార్ మరి మనసూడలేదు మరి ఏం చేయాలి రాజశేటు గారు ఎలా ఉన్నావు బాగున్నావు అదే రాసీ గారు అందరితో పనిచేసాను నేను మీరు ఇద్దరు ఒకటి గమనించర్లేదు ముఖ్యంగా నువ్వు గమనించాలి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా ఎక్కడా పరుషమైన భాష వాడడం వాడాడు ఎప్పుడందా లేదు 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 అంటే అసెంబ్లీలో సీరియస్ అయినప్పుడు ఒక్కొక్కసారి అప్పుడు కూడా పరుషంగా ఉండదు మొహంలో ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి హాఫ్ కెమెరా భాష వేరే ఉంటుంది అతను అతను బిహేవియర్ అవన్నీ వేరు సో అతను పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కనుక పబ్లిక్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా అపేర్ అవుతాడు అంటే నంద్యాలలో అన్నాడు కదా సార్ ఇంకా నడి రోడ్డు మీద కాల్ చేయాలని అది ప్రతిపక్షంలో ఉండి ఒక మాట అన్నాడు అంతే ప్రతిపక్షం కాల్ చేయాలి నడి రోడ్డు మీద కాల్ చేయాలి అనేది ఏంటంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ కింద వాడేశారు సరే దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు అది సరే ఎవరైనా తీసుకుంటారు అది తమ్ముడు దాంట్లో నేను జనరల్గా అనేది ఏంటంటే అతను ఏం చేస్తాడంటే ఇక మీరు అన్నట్టు కొడాలి నానితో మాట్లాడుస్తారు ఇంకోళ్ళకి ఎవరికో పరమాయిస్తూ ఉంటాడు వాళ్ళని ప్రయోగిస్తారు తను అండవు అది నేనేది అక్కడ ప్రతి దాంట్లో నుంచి కూడా నేర్చుకోవడానికి ఒకటి ఉంటుంది నేర్చుకోవాలి సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఏదో నేర్చుకోవడానికి ఏం లేదనుకోవద్దు వీళ్ళందరూ ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో నుండి ఇంతమందిని చూసేమన్నారు కదా మిమ్మల్ని అందరినీ ముప్ప తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు దాగిస్తున్నాడా లేదా ప్రస్తుతానికైతే ఊరు కానీ ఊళ్ళో రాష్ట్రం కానీ రాష్ట్రంలో బతకాల్సి వస్తుందా తలదాచుకోవటం ఎట్లీస్ట్ కేసుల నుంచి అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాను సో అది అది ఒక ఇది ఎలా కాలం నడుస్తుందంటే నేను నేను నడుస్తుందని నేను అన్న సుమీ అది మంచి విధానం కూడా కాదు కానీ చెప్తున్నాను నేను ఇప్పుడు అతనికి ముప్పై ఐదేళ్లలో లేని కేసులు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ కేసుతో సహా అన్నీ వచ్చేసింది పోలీసు వాళ్ళు ఏమైనా పెట్టారా కేసు మీ మీద పోలీస్ ఆఫీసర్లను కూడా ఎలా పేడా ఉంటారు కదా మీరు లేదండి వాళ్ళు పెట్టలేదా ఈ ఇష్యూ పొలిటికల్ ఇష్యూస్ అంతే సో బెయిల్ మీద ఉండాల్సి తిరగాల్సి వస్తాం కానీ ఈ వయసుకే నీకు ఇట్లాంటి పరిస్థితి ఇంట్లో ఉంటాం కొంచెం టెన్షన్ కనీసం లేదా బాధ అయితే ఉంది సార్ అంటే నాన్న ఎందుకంటే గౌరవంగా ఇప్పుడు ఇందాక చెప్పారు ప్రతి ముఖ్యమంత్రి కూడా వైజాగ్ వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా కనబడి గౌరవం ఇచ్చేవారు సో తిను ఆ పోలీస్ ఆఫీసర్లను అక్కడ ఇన్స్టిగేట్ చేసి నాన్న మీద పంపించడం ఎన్ని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు కనీసం గౌరవం ఇవ్వట్ల ఇప్పుడు ఎందుకు నాకు ఇది పోతుందంటే ఇప్పుడు ఇన్ని పదవులు చేశాడు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి ఎంపీ చేసి ఐదు సార్లు మంత్రి చేసిన వ్యక్తిని వాళ్ళు వచ్చి కావాలని ఇన్స్టిగేట్ చేయడం లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ని మా తాతగారు ఎమ్మెల్యే చేశారు సార్ ఆయన ఫోటో ఉంటే ఆ ఫోటోని తీయించి నలభై ఐదేళ్ళు లేని ఈ చరిత్రని ఇప్పుడు తీయించి ఈయన ఇన్స్టిగేట్ చేసి అక్కడ తీసుకొచ్చి ఆ లేడీ కూడా మొన్న ఏడుస్తూ బాధపడుతుంది నేను ఎందుకు కేసు పెట్టాను నాకు తెలియదు సార్ నా మీద ఒత్తిడి పెట్టారు అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే నిర్భయ అన్నప్పుడు దాన్ని మళ్ళీ టీవీలో అయిన నిర్భయ 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 అని ఐదు ప్రతిసారి అది తీసుకెళ్ళడం సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ చేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం నాకు అక్కడ బాధ అనిపించింది సార్ అంతేగాని ఈ ఎఫ్ఐఆర్ల గురించి అది ప్రాబ్లం లేదు కానీ దాని గురించి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఉంటుంది రాజకీయాలు ఉన్నప్పుడు పూలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి రెండు ఉంటాయి నేర్చుకోవాలి అది అది ఓకే సార్ అంటే ఇప్పుడు తిట్టడం వేరు హౌస్ హెల్దీగా మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడుకోవడం వేరు రాజశేఖర రెడ్డి గారు తిట్టేవారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తర్వాత అసెంబ్లీలో కొన్ని వీడియోస్ ఉన్నాయి చక్కగా పలకరించి మాట్లాడేవారు సో హెల్దీగా నడిచేది అదే మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా అదే చెప్తున్నారు ఒక స్పీచ్లో సో ఇప్పుడు ఏంటంటే పరిస్థితి కక్ష వీడిని బయట రానివ్వకూడదు వాటర్ లెక్కకూడదు జాబ్లో వేయాలి నా మీద వేసిన వేసినారు కుటుంబం ఉండకూడదు అది ఎంత దారుణం సార్ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయాక ఎక్కడా అక్కడ కలుగుల్లో దూరిపోయారు తెలుగుదేశం వాళ్ళు చాలామంది చాలామంది తొంభై తొమ్మిది శాతం మంది అసలు బయటికి రాలా ఉత్తరాంధ్రలో వినిపించిన ఏకైక గొంతు ఆయన పత్రది ఎందుకు అంత ధైర్యం చేశారు అప్పుడే ధైర్యం అంటే సార్ నాకు మీకు తెలుసు మొత్తం తెలుసు టెంపర్మెంట్ కూడా అన్న సార్ నేను పార్టీ అంటే నాకు ఇది సార్ నాకు లైఫ్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు మీకు తెలుసు కదా రావులు ఎక్కడో పల్లెటూరులో ఉన్నామని డిగ్రీ పుచ్చేసి ఉన్నామని తీసుకొచ్చి నాకు సీట్ ఇచ్చి చిన్న వయసులో ఇరవై ఐదు సంవత్సరాలు మూడు నెలల్లో ఫస్ట్ టైం వెళ్ళి సార్ నేను ఆ వయసులో టికెట్ ఇచ్చి ఈ స్థాయికి వచ్చేది అయ్యి పోతుంది అంటే ఏంటో తెలిసింది బికాస్ పెద్దగా ఇంటి రామారావు గారు రావు పార్టీ అంటే అభిమానం ఆ పార్టీ ఎలాగైనా రావాలా మాట్లాడాలి కదా సార్ మేము ఆ పార్టీలో అనుభవించాలి సార్ మేము పదవి అనుభవించాం అన్నీ అనుభవించారు అనుభవించిన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీ కోసం తెలుగుదేశం ఆ పార్టీ కోసం కష్టాలు ఉన్నప్పుడు పార్టీ కోసం మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉందని అంతకంటే అంతకంటే ఏమో సార్ టెంపర్మెంట్ ఏం కదా టెంపర్మేట్ అస్తమానం టెంపర్మెంట్ అని ఉంటుంది సార్ పార్టీ మళ్ళీ రావాలా అధికారంలోకి రావాలా అన్న కానీ ఒక దశలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మధ్యలో చంద్రబాబు మీద అలిగింది నేను అసలు పార్టీ నుంచి ఒకసారి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు అవ్వలేదు సార్ అనలేదా కానీ డైరెక్ట్ మాట్లాడేసి ఉన్నాను మీరు మాట్లాడి మాట్లాడతాను చంద్రబాబు కూడా చేసేవాళ్ళు అయితే మీరు చేస్తున్నా తప్పనిపో చెప్పాను పార్టీ నుంచి మీరు వెళ్ళిపోమని ఒకసారి అయితే మీకంటే ముందు పార్టీలకు వచ్చినాను అన్నాను ఇదే సందర్భం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దానికి వచ్చింది ఒక విషయం అయితే నేను మీకంటే ముందు సీనియర్ని పార్టీలో నా తర్వాత మీ పార్టీలోకి వచ్చారు కూడా అన్నారు ప్రశా అంటే నేను అంటే పార్టీ కోసం కదా మాట్లాడుతుంది సార్ పార్టీ నష్టపోతుంది కాబట్టి మీకు ఇలా చేయండి అని ప్రదేశిస్తాం కానీ పార్టీ అధ్యక్షుడిని అలా అన్న అనడం అనేది కూడా సాహసమే కదా సాహసం అంటే తప్పే దాంట్లో కూడా పద్ధతి అయితే అనకూడదండి కానీ పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో తప్పు నిర్ణయం తీసుకుంటున్నారేమో అప్పటికీ నీకు తెలియదు నేను ఆ నిర్ణయం తీసుకున్నానంటే కొంచెం ఫోర్స్గా చెప్పాల్సిన పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిశారు కదండి మా అవునవును ఆ రోజు ప్రెస్ వేల పద్దెనిమిది ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ ఆ పార్టీతో మీరు కలిసి ప్రజలు ఒప్పుకోరుసారన్నారు అది మరి నాకు అనిపించింది అలా చెప్పాను అవలేదు అనుకోండి అనుకోండి సీక్వెన్స్ ఎలా వచ్చి చూశారు రాజకీయాల్లో ఏంటంటే తప్పులు చేయటం నేర్చుకోవటం ఇది సహజం సహజం చంద్రబాబు అయినా అతిథుడేం కాదు అయినా తప్పు చేయకపోతే ఓడిపోరు కదా మన కూడా నేచురల్లీ అంతే కదా మీరందరూ కూడా ఎంతో అంతో తలవ చెయ్యేశారు ఓడిపోవటం ఎవరు ఎవరు పాత్ర వాళ్ళు పోషించారు దాంతో అయిపోయింది కానీ నేనేది ఏంటంటే మీరు ఇప్పుడు మీ అబ్బాయి అనేది ఎట్లయితే నే ట్రైన్ చేయాలో కదా ట్రైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు అతనికి రోల్ మోడల్ అవ్వాలి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కాదు లేదు ఇంకొకళ్ళు కాదు అంతేనా కుటుంబంలో వాళ్ళని మనం ముందు స్టెప్ వేసింది ఎక్కువ నుంచే తీసుకుంటాం కదా కానీ మీ ఆవేశంతో మీరు కోడెల సంవత్సర సభకి వెళ్ళినప్పుడు చాలా పరుషంగా ఫస్ట్ టైం చాలా దూకుడుగా మాట్లాడేశారు వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని టక్ 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 టేసారు ఇది ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది అసలు ఆ రోజు కోపం అంటే అక్కడ సిచ్యువేషన్ ఆవిశండి కాదు కాదు అప్పటి వరకు వాళ్ళు ఆడు వాడిన లాంగ్వేజ్ అన్ని వింటున్నాం కదా సార్ అది అనిపించింది అక్కడ టైం వచ్చింది టైం వచ్చినప్పుడు సార్ నేను అన్నారంటే దాంట్లో బూత్ మాట ఉందా లేదంటే ఇప్పుడు ఆడు చెప్పట్లేదు నాకు మా మా విలేజ్ సార్ నాలుగు విలేజ్లో పుట్టిన వాళ్ళని మాకు లోకల్ లాంగ్వేజ్ ఉంటాయి మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా రే నా కొడుకు వెళ్ళారా రే నా వాడికి వెళ్ళారా చేయరా అని పెడతా ఉంటారు అలాగే అంటే దాన్ని ఏంటంటే అది ఎట్లాగూ అది తీసుకునే దాన్ని బట్టి అది తీసుకునే పెట్టి ఉంటుంది సార్ ఇప్పుడు అక్కడ అన్నా సార్ చెత్త మీద పన్నేసిన అని చెత్త నా కొడుకు అన పోతే ఏమంటారు మీరు చెప్పండి అన్నాను దానికి కామెంట్ చేసి నా కొడుకు అంటే అర్థం మార్పు భూతి మాట అన్నారు నేనేమన్నా అంటే నా కొడుక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే మా సన్సన్ వస్తుందా దాంటే భూతి మాట ఎక్కడ ఉందన్నా ఈ ముఖ్యమంత్రి ఉందండి ముఖ్యమంత్రి మంతపాయ జైల్లో జైల్లో ఉండి చెప్పకొడి తిన్నాము నా కొడుకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసాం మనం సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీ కుమారుడితో సమానంగా చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి కాదు అది ఎవరో ఎవరో టేక్ చెప్తారు చెత్త మీద పని చేసింది చెత్త మీద పని చేసింది జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డిని కూడా మీ పుత్ర సమానుడిగా చూసుకుంటున్నారు సార్ అక్కడ చిన్నోడు కాబట్టి అనుకుంటే తప్పులేదు అదే నేనేది అలా భావించుకుంటే తప్పులేదు బూతుపాటు అంటే ఎట్లా సార్ అంటే అది ఖచ్చితంగా అభ్యంతరకరమైన పదమే మనం బై బహిరంగంగా మాట్లాడుకుంటు చనువుగా ఉండే ఫ్రెండ్స్ పోరాయాదన కొడుకు అంటారు బాగా చనువుగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇంటర్నల్గా మాట్లాడుకునేప్పుడు కానీ బహిరంగ సభలోకి వచ్చేటప్పటికి ఈ భాష దగ్గర కొంచెం అదుపు తప్పుతుంది ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఆంధ్రప్రదేశ్లో అసలు జరుగుతున్న భాష విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అవుతున్నారు ఆ భాష చూసి తెలంగాణ అసెంబ్లీ అక్కడ అసెంబ్లీ కంటే ఉందాగా జరుగుతుంది సరే ఇక్కడ ప్రతిపక్షాలకి అంత స్వేచ్ఛ ఉంటుందా లేదా అది వేరే విషయం అట్లీస్ట్ భాష కట్టుబాట్ల విషయంలో కొంచెం పద్ధతి ఉంది ఇక్కడ అక్కడ మీ దగ్గర ఏంటంటే ఇక మంత్రులు మాట్లాడే కొంతమంది మంత్రులు అందరు కాదు ఆ బూతులు అవన్నీ ఒక రకంగా ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ అయిపోయినాయి కదా అదే అధికార భాషగా బూతులు ప్రవేశించాయి ఆ బూతుల్లోనే ఆ రచులోకి మీరు వెళ్ళారనుకోండి ఏంటి ఉపయోగం మీరు చెప్పింది కూడా కరెక్ట్ అనుకోండి వాసన కూడా అదుపు ఉండాలి అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు అదే అప్పుడు చెప్పే కదా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు చంద్రబాబు నాయుడు సీనియర్ అన్నప్పుడు అది అద్ దూకుడు స్వభావం అది అంటే మీకు నచ్చనది అంటే నచ్చదంటే మంచి ఉద్దేశంతోనే నేను నేను వేరే ఉద్దేశం నాకు మొదటి నుంచి తెలుసు కనుక కాకపోతే ఏంటంటే లౌక్యం లేదు మీకు అంతేగా అంటే మన కాదు మనలో ఉన్న భావన కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది సార్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు అనేది మీరు చెప్పాలనుకుంది కరెక్టే అదే చాలా మంది చెప్పి చెప్పారు అది వ్యక్తిగతంగా కలిసి చెప్పొచ్చు కూడా నలుగురు ఉన్నప్పుడు చెప్పేటప్పుడు తేడా వచ్చేస్తుంది కదా సార్ వ్యక్తిగతం చెప్పిన తర్వాత కాదు అన్నప్పుడు బయటికి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది లేకపోతే అతను అంటే గౌరవ సంగారు అదే నేను అనేది సరే ఏదైతే ఏం లేదు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇప్పుడు వచ్చింది అంటే ఈ ప్రత్యేకమైన గుర్తింపు అంటే ఈ భాష వల్లనే కాదు అట్లీస్ట్ ధైర్యంగా నిలబడ్డారనేది ఒకటి ఉంది ఉత్తరాంధ్రలో తర్వాత మీరు శ్రీకాకుళంలో ఆ ఫ్యామిలీ కొంత ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు చాలామంది వస్తున్నారు అనుకోండి అది ఎనభై ఐదులో సార్ అంటే కొత్తగా వచ్చింది కాదు సార్ ఇదంతా ఎనభై ఐదులో ఫస్ట్ టైం మంత్రి ఇచ్చారు సార్ నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్పుడు వయసు రామారావు గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ముస్లింస్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు అది నేను ఇచ్చింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవును అది నేను ఓకే చేయకపోయినా ఆటోమేటిక్గా వచ్చేసేది వచ్చేస్తుంది స్టేట్మెంట్ ఇస్తే త్రూ స్టేట్మెంట్ ఇస్తే వెళ్ళాలి ఫైల్ లోకి వచ్చింది సెంట్రల్లో పోస్తే తీర్థమైనట్టు అయింది అదని ఫండ్స్ వాలి అన్ని వాలి నేను ఓకేసి పంపించాను నవనేతరావు గారు అని అప్పుడు ప్రొఫెసర్ ఎవరు ఎవరు నాకు బున్నారులో తిరిగాను అతను చంద్ర ఎన్టీ రామారావు గారికి ఏం చెప్పి తిరిగారు ఎన్టీ రామారావు పిలిపించి నన్ను చాలా సీరియస్ అయిపోయినా నాకు వాళ్ళు వాదం ఇచ్చింది అనమాట వాళ్ళతో అయ్యో అన్న ఫీలింగ్లో మాట్లాడారు నా డైట్గా నా చిన్న వయసుడు సార్ సరే నేను బాగా మాట్లాడుతున్నారు సార్ అవునా నమ్మి మంచి స్థితి స్థితిలో చేస్తాను అన్నీ మా ఫ్యామిలీ గురించి మీకు తెలుసు కదా సార్ ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తాను రాజకీయాల్లో ఆస్తులు సంపాదించుకోలేదు ఇంత మాట మీరు నేను ఉన్న సార్ అని చెప్పి అక్కడ రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాను సార్ ప్పుడే అప్పుడు ఎనభై ఐదు అప్పుడు ఎప్పుడు చెప్పలేదు మాకు చెప్పలేదు తెలుసా వెళ్ళిపోయింది పది రోజులు పోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయినా ఇక్కడేమన్నా ఐదుకోవడానికి వెళ్ళలేదు ఇక తర్వాత పది రోజుల తర్వాత రామారికి గౌపెట్టారు నేను రాని చెప్పాను అప్పుడు మా బ్యాచ్ కె కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ వీళ్ళందరినీ పది మంది వచ్చారు అది పెద్దదైనా చూస్తున్నారు రా అంటే వాళ్ళు వెళ్ళాం వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు తిడితే అలా బాధపడతావా నేను మీ తండ్రిలేటోండి కదా రా కూర్చో తీసుకో రాజీనా ఎంత తీసుకో మీరు సార్ అన్న తర్వాత తెలిసింది నాకు నీ తప్పు లేదు ఫైల్ అయితే తెప్పి నీ తప్పు లేదు మళ్ళీ మళ్ళీ క్షేమం కని అంటే చెప్తాను అప్పుడు అప్పుడు ఆ టైమ్ పరిస్థితి పెద్ద కూడా ఎన్ని పాపం అదే అకారణంగా తిట్టినందుకు మీరు మనసు కష్టపెట్టుకుని అనేసారు అనేసారు సార్ రాజీనామా చేసేసారు అంత పెద్ద రామారావు గారు మళ్ళీ పిలిపించి మీ నాన్నగారు తిరిగితే ఒప్పుకోవా అట్లాంటి చాలా ఉన్నాయి మహానుభావుడు అంటే అది అవసరం అన్నా సార్ మాకు అవసరమే డెఫినెట్ గా అన్నవాడు కూడా దాన్ని చూసుకోవాలి లీటర్ అవసరం అది ఎందుకంటే ఒకవేళ మనం ఒకసారి ఏంటంటే మిస్క్యారీ అవుతాం తప్పు చెప్తుంటారు ఎవరో మన ఏదో చెప్తుంటారు మనం నమ్మి గమికి ఒక మాట అన్నారు పెద్ద చూర ఫైల్ చూడకపోతే అతను ఉన్నా కూడా నేను నా బిహేవ్ బ్యాడ్గా ఉండేది సార్ మనసులో ఆయన దృష్టిలో బ్యాడు మీరేమో పొలిటికల్ కెరీర్ ఎక్కడ ఆగిపోయేదో తెలియదు తెలియదు మీ స్వభావానికి మీరు ఆ రోజుల్లో కాంగ్రెస్లో కూడా ఇవ్వడగలిగేవారు నేను ఇప్పుడు మా ఫ్యామిలీ కాంగ్రెస్ కాదు కాదు నేను చాచా నేను వెళ్తారు అసలు మీ స్వభావం ఇమ్మడదంటున్నా పెద్ద స్వభావం అనిపిస్తుంది సార్ అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి నెక్స్ట్ మంత్లో నన్ను ఆర్ఎంబి మంత్రి చేస్తే ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చాడు కరెక్టే అందుకే అతను మెయిన్ పార్టీ ఐడియాలజీలో కూడా సార్ ఆ స్వేచ్ఛ ఈరోజు నా వయసు చాలా చిన్నది సార్ అలాంటి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తుంది వింటారు తర్వాత లోకేష్ గారు వినడం ఆ స్వేచ్ఛ ఉన్నది సార్ మెయిన్ ఆ ఐడియాలజీ డిఫరెంట్ సో అందుకు అట్మాస్ఫియర్ మాకు బాగా ఏదో అవుతుంది సార్ అది సరే ఇప్పుడు ఏంటంటే బట్ చంద్రబాబు నాయుడు కూడా వినలే అధికారంలో ఉన్నప్పుడు వినలేదనే కదా కంప్లైంట్ ఇప్పుడు ఈయన కూడా ఈయన కూడా కంప్లైంట్ చేశాడు కదా అప్పుడు విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు నాశనం చేస్తున్నాడు కానీ మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈయన అరిసేవాడు కదా అప్పుడు కదా ఉన్న సిచ్యువేషన్ చెప్పడానికి ట్రై చేసే సార్ అదే నేను నేను తప్పుపట్ట నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంతే ఆయనక సొంత ముఖ్యమంత్రి అయినా ప్రత పక్ష ముఖ్యమంత్రి అయినా నచ్చకపోతే చెప్పేస్తాడు అంతే ఆయన కాకపోతే దాన్ని కొంచెం మిగతా వాళ్ళైతే ఏంటంటే కొంచెం లౌక్యంగా పాలిసీగా చెప్తారు పాలిసీగా చెప్తారు ఈయన ఏంటంటే ఆ నలభై ఏళ్ల క్రితం గ్రామంలో ఎట్లా పెరిగాడో అదే రకంగా ఇప్పటికే అలాగే ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్నా మేము కొంచెం మార్చుకోవాలని తప్పదు అది తప్పదు మార్చుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్సైట్ వల్ల మేము ఇప్పుడు కొంచెం నెమ్మది ఆబ్వియస్ అది సో ఇప్పుడు మీరు మీకు గంటకి ఎందుకు వచ్చిందండి అసలు అప్పట్లో గొడవలు ఇప్పుడు లేదు సార్ గొడవ గొడవలు ఏమీ లేదు సార్ పొలిటీషియన్స్ లేదు సార్ అంటే అక్కడ ఏంటంటే పార్టీని నమ్ముకోవాలని పార్టీ ద్వారా కొంచెం అక్కడ ఉన్నాం సార్ ఇప్పుడు పదవి వచ్చింది మా పార్టీ ద్వారా అంతే కదా పార్టీ నష్టం జరగకూడదు అన్నది నా భావన ఓకే గంటా శ్రీనివాసరావు పార్టీని నాశించేసి అన్నం కానీ అసలు స్వభావం వేరు నా స్వభావం వేరు ఎవరే ఏ స్వభావం ఉన్న రకరకాల మనుషులు ఉంటారు పార్టీలో అందరూ ఒక మాకు తత్వం ఉండదు కానీ పార్టీ నష్టపోకూడదు గ్రూపులు రాకూడదు అందరూ మన మా మా మూడు జిల్లాలు బ్రహ్మాండ జిల్లాలో రాకూడదు ఎప్పుడు కంచుకోవటం కంచుకోవటం ఇవాళ మేము ఉంటాం పోతాం సార్ పార్టీ కలకాలం ఉండాలి కదా నెక్స్ట్ జనరేషన్ కూడా పార్టీ వెళ్ళాలి అంతేకా వెళ్ళాలంటే ఆ బాధ్యత మేము తీసుకోవాలి మా వాళ్ళు పార్టీ నష్టపోతే మేమేంది సార్ ఇక్కడ నాయకత్వం ఉండవలసిన అవసరం లేదు దాని మీద మాకు చిన్న చిన్న మనస్పాత్రులు తప్పించి ఇప్పుడు మాకేమో సార్ ఎవరు ఓడి మంది వస్తారు వెళ్తూ ఉంటారు ఇవాళ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా పై జిల్లా నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఎక్కువ మంది అవును ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మీకు గంటకి సంబంధాలు ఏం సార్ ఇప్పుడు ఎవరి పట్ల చేసుకుంటూ ఉంటాం అసలు ఉన్నాడా అప్పుడు ఆయన తెలుగుదేశంలో వీడండి నాకు తెలియదు నేను అడుగుతున్నాను నాకు నాతో అనుమతి వచ్చింది ఉన్నాడా అంటే ఉన్నాడా లేదా అంటే నాకు అంటే ఎక్కడ సురుగలు లేవు ఉండలేదు కనపడలేదు ఆరోగ్యం కూడా బాగాలేదు సార్ మంచి అవునా అసెంబ్లీకి కూడా రావట్లేదు ఆపరేషన్ మంచి అయిందా నాకు తెలియదు అసలు కొంచెం ఓకే ఓకే అంటే నేను ఏదో తెలిసి అన్నాను కాదు నిజంగా ఐడియా లేదు కాకపోతే ఏంటంటే దూరంగా ఉంటున్నాడు అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే కదా అది సో ఇప్పుడు బాధ్యతలన్నీ మీరు తీసుకున్నారు అందరూ కూడా తీసుకోవాలి సార్ అందరు తీసుకుంటున్నాం ఇప్పుడు ఒకరు వాళ్ళు కదా అందరూ తీసుకోవాలి ఉన్నవరండి ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్స్ మినిస్టర్స్ కూడా నాతో పని బండా బండ అంతా ఎంతో మినిస్టర్ చేశారు కదా అందరం కూడా మన కానీ చేస్తున్నాం సార్ కానీ ఇప్పుడు మీరు విశాఖను రాజధాని చేస్తామంటే ఫస్ట్ అపోజ్ చేసింది మీరు అవును సార్ ఎందుకు చేసేది అసలు మీకు మీకే మంచిదేమో కదా ఒకవేళ ఎందుకు అంటే విశాఖపట్నంలో పుట్టిన వాడిని విశాఖపట్నంలో పెరిగిన వాడిని కాబట్టి విశాఖపట్నం రాజధాని అయితే అందరికి ఇష్టమే సార్ కానీ రాజధాని అంటే సెంటర్ ప్లేస్లో ఉండాలా నేను అదే చెప్పిన పాయింట్ ఎందుకు ఎదురేకిస్తానంటే రాజధాని కర్నూలు జిల్లా వాళ్ళకి సెంట్రల్ ప్లేస్ ఎక్కడ విశాఖపట్నం కాదు అక్కడ ఆయన అనంతపురం జిల్లా వాళ్ళకి సెంట్రల్ ప్లేస్ విశాఖపట్నం కాదు చివరా కర్నూలు నుంచి విశాఖపట్నం రాజధాని రావాలంటే ఎవరు వస్తారు సార్ జరిగే పని కాదు విశాఖపట్నం క్యాపిటల్ సిటీ చేయి చంద్రబాబు చెప్తుండేవారు ఫైనాన్షియల్ సిటీ చేస్తారని రావాలి అలా చేయి కానీ రాజధాని అక్కడే మరి ఇదే ముఖ్య ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీలో రాజధాని ఇక్కడే ఉండాలా నేను సపోర్ట్ చేస్తాను ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి కదా సార్ మరి ఇది మార్చుకున్నాడు ఎలక్షన్ వీళ్ళందరూ కూడా ఇక్కడే రాజధాని ఉంటుందో అందుకే ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఏం కావాలి మీకు సాక్ష్యం అని చెప్పిన వాళ్ళు కదా సార్ గారు కానీ వీళ్ళందరూ కూడా అన్నారు అందరూ అంతా అయిపోయిన తర్వాత మూడు రాజులు కానీ మూడు మొక్కలు ఆట అంటే ఇది పద్ధతి కాదని చెప్పి నేను మీ దగ్గర వ్యతిరేకత భయపడలేదా సార్ వేల విశాఖపట్నంలో మీరు ఓటింగ్ పెట్టండి రాజధాని గురించి వద్దని చెప్తారు ఎందుకని జనం విజయసాయిరెడ్డి వచ్చి మొత్తం గోండా చేసేసి మొత్తం ఆస్తులని ఆక్కి వెళ్ళిపోతుంటే నిజంగా రాజధాని వస్తే మేము మన ఊర్లో ఉంచుతారా ఈ గోడాలందరూ వచ్చి వచ్చింది సార్ విజయసాయి రెడ్డి మొత్తం తీసుకెళ్ళిపోతారాడా ఇంకెవర ఓ బ్యాచ్ సార్ మనం మీకు తెలిసి ఉంటే తెలియకుండా మీకు తెలిసి ఉంటుంది ఆస్తులు సార్ ఒకరు ఎవరైనా ఆస్తు ఉంటే పిలిపించి నీ సైట్ నాకు నచ్చిస్తుంది విజయసాయి రెడ్డి గారు మాట మాటలు సార్ నీ సైట్ నాకు నచ్చింది నాకు వచ్చే

ఆ ల్యాండ్స్ అన్నింటిలో వీళ్ళు ఆకుఫై చేస్తారు చాలా మందికి ఎక్కడ ఉన్నాయో తెలియదు రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి బీవినపట్నం వరకు టోటల్ ల్యాండ్స్ అన్ని ఆకుఫై చేస్తారు సార్ అప్పుడు షిట్ కూడా వేయించాను నేను గుర్తుంది చంద్రబాబు గారు పెద్ద గొడవ చేసి షిట్ వేయించాను అవును అప్పుడు ఇదే విజయసాయి రెడ్డి ఏమన్నా షిట్ కాదు సిబిఐ ఎంక్వైరీ అన్నాడు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు ఏది అడిగాను నేను మళ్ళీ సెకండ్ సిట్ వేసాడు సిబిఐ లేదు ఫస్ట్ సిట్ రిపోర్ట్ రాలేదు సెకండ్ సిట్ రిపోర్ట్ రాలేదు ఏది ఉండదు అది అట్లాగా ఉంటుంది అంతే ఫస్ట్ది వచ్చింది బయటికి వెలుగు చూడాలి చూసారు ఏది అంటే ఇవన్నీ ఏంటంటే అపోజిషన్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది రూలింగ్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసినవి ఇప్పుడు సిట్ రిపోర్ట్ బయట పెట్టారు అనుకోండి ఫస్ట్ది పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారా అనేది వేరే విషయం కానీ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు చాలా మంది అన్నారు ఏ ఉన్నారు ఇక వాళ్ళు మరి మా సంగతి ఏంటని ఎట్లాగో ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటారు ఏ ముఖ్యమంత్రి అనే కానివ్వండి అసలే కాదు చంద్రబాబు కాదు ఇవాళ జగనైనా ఐఏఎస్ఎల్ని కాదని మరీ అడ్డగోలుగా ఏమీ అనలేదు అందుకని అది దాన్ని అట్లాగే కోల్డ్ స్టోరీలో పడేశారు ఇప్పుడైనా అంతే ఇందాక ఒక విశాఖపట్నం గొప్ప వచ్చేసారు విశాఖపట్నం నాకున్న అనుభవంలో స్పూటబుల్ ఏంటంటే ఫైనాన్షియల్ సిటీ సార్ అంతే అంతే టూరిజం డెవలప్మెంట్ రెండూ చేస్తే బ్రహ్మాండం ఉంటుంది సార్ అది న్యాచురల్గా డెవలప్ అయ్యే సిటీ సిటీ అది భగవంతే అన్ని లొకేషన్ వైజ్ డిసడ్వాంటేజ్ ఉంది కానీ వేరే ప్రాంతం వాళ్ళకి బట్ అదర్వైజ్ ఏంటంటే అది ఒక ప్యారలల్ సిటీగా డెవలప్ అవుతుంది అది ఏం ఇప్పుడు ఎవరు నిజంగా దాన్ని ఏదో పెద్ద ఉద్ధరించింది ఎవరో దాని మారణ పెరిగింది పెరిగింది సార్ వాస్తవంగా చెప్పాలంటే ఏదో చంద్రబాబు ఉన్నప్పుడు ఒకటి రెండు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకటి రెండు వస్తే వచ్చి ఉండొచ్చు అది వేరే విషయం కానీ బట్ అదర్వైజ్ అక్కడ ఉండటం వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ అవి ఇవి నేవల్ బేస్ రావటం ఒకటి ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ కావాల్సినంత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చాయి సో అందుకని అది పెరిగింది అనుకోండి కానీ మీకు ధైర్యం ఉండాలి కదా ఇప్పుడు జనం ఎవరి కాళ్ళు ఏంటంటే వాళ్ళు రేపు ఆశ ఆశపడుతుంటారు మా దగ్గర సరే ఆశ వీళ్ళకి ఎందుకు లేదని అని అడిగితే నేను సమాధానం చెప్పాను కృష్ణా గుంటూరు వాళ్ళకి వాళ్ళు రాజధాని పోయి పోతుందన్నా కానీ వాళ్ళేం పట్టించుకోకుండా ఓటింగ్ చేశారు మీకు విశాఖలో ఉత్తరాంధ్ర వాళ్ళు కొంత ఆశపడ్డారు మా దగ్గర ఒకవేళ నిజంగా ఏదో నాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే మాకు అంటే వాల్యూ పెరుగుతుందని కదా ఎవరికి వాళ్ళకి అసలు ఏదో డెవలప్మెంట్ అవుతుందని అనుకున్నారు కానీ మీరు అడ్డం పడితేటప్పుడు కోపం వస్తుందేమో భయం వేయలేదా మీకు కోపం వస్తే మీకు నష్టమే కదా మళ్ళీ ఆల్రెడీ ఒకసారి ఓడి మొన్న ఓడిపోయారు మానేసుకుంటారు సార్ ఉన్నది చెప్పాలి కదా అంతేనా అందుకే వ్యతిరేకం వచ్చింది అనుకోండి రాజకీయాలు మానేసుకుంటాం అంతేకాని ఉన్న విషయం వాస్తవాలు చెప్పుకుంటే దాచిపో మాట్లాడడం దాచుకోవడం నాకు లేదు మీరు తెలిసిన విషయం ఈవేళ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమైపోతుంది సార్ ఆరు వేలు ఏడు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు సార్ అక్కడ దాదాపు పదివేలు అయింది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ మనం కానీ అదే అంతా ఏమైపోతుంది సార్ తర్వాత పైనుంచి నుంచి వచ్చి రాజధాని వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చాలా మంది ఉన్నారు కదా సార్ నా వాళ్ళంతా ఏమైపోతున్నారు సార్ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్డింగ్ పెట్టి కట్టారు కదా ఏమైపోయింది స్కూల్స్ మంచి స్కూల్స్ వచ్చాయి విమ్స్ వాళ్ళంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తారు చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఎన్ని లేదు మన పొట్టదాల కోసం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ మార్చేస్తాను మళ్ళీ రేపు మీరు వస్తే అమరావతే అమరావతి సార్ మీ ఉద్దేశం ఎప్పుడు అడిగినా ఆఖరి అడిగినా అమరావతి చెప్తాను మీరు ఇంత పట్టుదలగా అది అవసరమైతే రాజకీయం అంటారు కదా మీకు ఎంత ఉందో వ్యవసాయం వ్యాపారం రెండు ఉన్నాయా వ్యాపారం ఏం సార్ మీరు మీరు కూడా ఆలోచించట్లేదు వ్యాపారం నేను రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ చేసిన సార్ ఇప్పుడు ట్వంటీ లెవెన్లోనే హైడల్ మీద కానీ సోలార్ మీద కానీ అదే ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు ఏమి ఉండేది సార్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మెగావాట్ వరకు సోలార్ మెగావాట్ చేసాం సార్ మోత్కూరు దగ్గర ఒక టెన్ మెగావాట్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి సర్జూ రివర్ ఉత్తరాఖండ్లో ఒక పాయింట్ ఐడెంటిఫై చేసి అక్కడ హై చేస్తున్నాం సార్ సో ఇవన్నీ రెన్యువల్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేశాను మెయిన్ మన రాష్ట్రంలో అయితే ఏమి పెట్టుకోలేదు సార్ కాదు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాంది వాళ్ళ ఫ్రెండ్ది చిన్న రిసార్ట్ ఉంది సన్ రే అని కదా అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి సమయంలో ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నాన్నగారికి ఒక ప్లాట్ ఇచ్చారు సో ఎలక్షన్స్ అమ్మడం జరుగుతుంది ఆయన ఎప్పుడు ఇంకా మరి ఇంకో ఇంకో ఇది లేదు కాబట్టి డెఫినెట్గా అది అమ్మారు అమ్మినప్పుడు దాంట్లో ఎలక్షన్ తర్వాత కొంచెం మిగిలిన దాంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అది జరిగింది అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంతో అది ఇప్పుడు ఏంటంటే అంటే వీళ్ళు ఎలా అంటే ఆయన్ని ఎగ్జిట్ చేసేది అంటాడు బెదిరింపు ఉన్న పార్ట్నర్స్ని సో ఈ విధమైన కల్చర్ తీసుకొచ్చారు సో నేనేమనుకుంటే మన రాష్ట్రంలోని ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే డెఫినెట్గా బయట ఎక్కడ అంటే ట్వంటీ లెవెన్లో కంబైన్ స్టేటే సార్ కానీ అప్పుడు ఏంటంటే పీపీఏ ఇక్కడ మనకి తెలంగాణలో అది ఇక్కడ ఇరేడియేషన్ లెవెల్ అది బాగుండేది అని చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా వెళ్తుంది తప్ప ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దానం పెట్టుకుందంటే అక్కడ లేకపోవడం మంచిదే కరెక్ట్ మీరే రాజకీయాల్లో ఉండి ఆ రాష్ట్రం వాళ్ళు ఉండి ఇట్లాంటి ఆలోచన చేస్తా అంటే రేపు పొద్దున మీ గవర్నమెంట్ వచ్చిన పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు అదే సార్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతే ఎవరైనా సార్ కర్నూలు మెగావాట్ పెట్టడానికి గ్రీన్ కో కంపెనీ వచ్చింది అవును చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఇమేజ్ ఆ నమ్మకం మీద ఎక్కడ ఉంది సార్ అది అదే చెప్తున్నా ఉందా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు చెడుకి దారి చూపించడం అనేది ఒక పద్ధతి మంచిగా దారి చూపిటం ఇంకో పద్ధతి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ కంపెనీ నుంచి మిమ్మల్ని తరవేశారా మరి లేదు సార్ దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండి మొత్తం ఇక్కడ సైట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్కి వచ్చి ఫస్ట్ ఇడియేటెడ్ సినిమా తీశారండి ఇడియేట్ సినిమా మా పార్ట్నర్స్ తీసుకుంటాం దాంట్లో ఫార్టీ ల్యాక్స్ ఉంది ఎంత తీసుకుని దాంట్లో పెట్టాను దాంట్లో నా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాది ఒక ఇద్దరు పార్టనర్ ఫిఫ్టీ మిగతా సెవెంటీ పర్సెంట్ ఇద్దరుది ఓకే చాలా బ్రహ్మాండ చూడాలి సార్ మీరు వచ్చి చూడండి మంచి గ్రీనరీ కాన్సెప్ట్ లో తయారు చేస్తాం బెస్ట్ రిసార్ట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చింది దగ్గర భీమిలీ కాదండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్కనే బోగాపురం దగ్గర ఓకే విశాఖపట్నం ట్వంటీ థర్టీ త్రీ కిలోమీటర్స్ అవ్వండి బాగా క్లిక్ అయిందండి అది ఏం చేసే అంటే విజయసాయి రెడ్డికి నాకు ఇప్పుడైతే రోజుల మా పాటనానికి పిలిపించి అయ్యన బహాద్రి గారి పాటనాలుగా ఉంటే దీన్ని క్లోజ్ చేస్తాం చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టారు అప్పుడు మా పార్ట్నర్స్ చెప్పారు నేను బెండ్ అయ్యి ప్రసక్తి లేదు అతని కలిసి అలా నేనేమన్నా అంటే నేను మనంతా కష్టపడి బ్రహ్మాండం చేసాం రామోజీ స్టూడియో అన్నీ చూసి చూసి ప్లాన్ చేసాం అని చేత అది ప్రాజెక్ట్ పోవడానికి వీలు లేదు అవసరమైతే నేనైనా ప్రాజెక్ట్ బయటకు వెళ్ళిపోతాను తప్పించి ఆడికి మాత్రం నేను సరెండర్ అయ్యి ప్రసక్తి లేదని చెప్పాను ఏం అవ్వలేదు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉందా ఇబ్బంది పడుతున్నారు ఇంకా తట్టుకుంటున్నారా మీ వాళ్ళు వస్తున్నారు కానీ రోజు వస్తారు మా పార్టీ ఇక్కడ మీరు అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఉన్న స్ట్రెంత్ ఏంటంటే సార్ ట్వంటీ టూ థౌసండ్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి సార్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ అది సో వాళ్ళు కూడా అంత డేరింగ్ చేస్తాడు అనుకో అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు చేస్తాడు సో ఏదన్నా కానీ నానైతే ఒకటే చెప్పారు నేనైతే బ్యాండ్ అయి ప్రసక్తి లేదని చెప్పారు వాళ్ళు పడుతున్నారు ఎందుకు మరి మీరే కొనుక్కోవచ్చు ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ సరే అవునా ఇట్లా డబ్బులు వస్తాయి కదా సోలార్ సార్ అది మంత్లీ రికరింగ్ ఇన్కమ్ ఉంటుంది రికరింగ్ ఇన్కమ్ ఉంటుంది కానీ అది మెయింటెనెన్స్ చేసుకుంటూ రికరింగ్ సంపాదించుకుంటుంది ఓకే సో అది తప్ప ఇంకా వేరే మీకైతే ఏం లేదు ఆమె శిశు దినాకైతే ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది అంతే ట్రై అండ్ బెటర్ వేరే ఇంకేం లేదు హౌస్ ౌస్ అల్లేండి హౌస్ కూడా లేకుండా పైగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండకుండా కదా మరి విజయసాయి రెడ్డికి మీకు ఏమైనా వ్యక్తిగత వైరం కూడా ఉంది అసలు అసలు అతను నేను ఎవరు అతనికి తెలియదు అతను ఎవరు నాకు తెలియదు పది చేయలేదు అదే అతను అసలు అతను వచ్చిన తర్వాత ఎన్నో ఒకటి వాళ్ళు వాడి వరణ సార్ కలెక్టర్ ఆఫీస్ కూడా తా తనకా పెట్టేస్తారు సార్ ఎవరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన కలెక్టర్ ఆఫీస్ తనకా తనకబడి ట్రై చేశారు ఎవరు కలెక్టర్ గారు బతిమాలి అది ఒకటి రోజులు ఏంటంటే పాలిటిక్ కాలేజ్ కాలేజ్ ఆర్ఎన్బి స్థలాలు ఆఖరి రైతు బజార్ స్థలం అన్ని తనకు ఇరవై ఐదు వేలు తనకు సార్ మరి అది కామెంట్ చేయడం బాధ్యత అది అది ఓకే ప్రతిపక్షంగా మీకు హక్కు ఉంది నిజంగా కూడా ఇక తాకట్లు పెట్టి అప్పులు చేసి పంచి పెట్టాలి ఇది అనేది నా వ్యక్తి విమర్శించేది అది ఎవరైనా కొంచెం ఇంగితం ఉంటే విమర్శిస్తారు లేదు బాగానే ఉంది అనుకునేవాడికి వాళ్ళ ఇష్టమే కాదు మనం ఏం చేస్తాం కానీ నేను అనేది మీరు ఇప్పుడు ఇదివరకు మీరు పాలిటిక్స్లో ఉండేవాళ్ళు ఏంటంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటే వేరే పార్టీ అధికారంలో ఉన్నా మీ జోలికి వచ్చేది కాదు మీరు అట్లాగే వెళ్ళేవాళ్ళు కాదు వాటా కావాలని కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ లేదు ఇప్పుడు కొత్తగా మొదలైంది ఇదివరకు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మంత మంత్రులను కలిసేవాళ్ళు మీరు మీరు అంటే మీరంటే మీరని కాదు నేను చెప్పేది జనరల్గా పొలిటికల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు హెల్ప్ చేసేసేవాళ్ళు ఆ పొజిషన్ వాడు మనం ఎందుకు చేయాలి అని ఉండేది కాదు ఇప్పుడు మీరు విజయసాయి నేను ఎప్పుడు అడగలేదా మరి నా వాటర్ ఎందుకు అడుగుతున్నారా మీరు ఏం అడగలేదండి ఎందుకు అడగలండి వాళ్ళతో మాకు ఇది అవుతుంది సార్ సార్ వాటిలో బే పార్క్ అని అవును కొండ మీద కట్టారు సార్ ప్రమాణం క్లిక్ అయ్యింది తెలుసు అది కూడా మొన్న మొన్న అయిపోయింది అది విలిపించి మరీ సంతకం చేసుకున్నారు ఎవరితో మన మెడికల్ కమిషన్ ఉంది కదా అదే ఎలా చేస్తా సార్ పంపించి సార్ వాళ్ళు అడిగేనా ఎందుకు ఇచ్చేస్తున్నారే ప్రమాణం కట్టుకున్నారు ఇప్పుడు రేపు పొద్దున్న మీ గవర్నమెంట్ వస్తే మీరు కూడా ఇట్లాంటి పనులు చేస్తారా అలా చేయలేం కదా సార్ ఎలా చేస్తాం సార్ ఇంకా పది మందిని పిలిపించి పెట్టండి రాబో అని ఎంకరేజ్ చేయాలి తప్పించి పిట్టిన తీసుకుంటామంటే మొన్న రుషికొండ పైన టూరిజం సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ జ్యోతి బ్రహ్మాండం చేశారు జ్యోతిలో మొత్తం డెవిల్ చేసేసారండి అక్కడ అక్కడ మీకంటే మీకు మేమైతే కింద మీద పడుతున్నాం మా 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 అందరికంటే ఆంధ్రజ్యోతి వరే ప్రజా జాతి ఎక్కువైంది ఎందుకంటే అవన్నీ అక్కడ జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి మనం అందరూ వచ్చి మాకు చెప్తారు సార్ విచిత్రం ఏంటంటే పోని గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారు పడగొట్టే లెవెల్ చేశారు అక్కడ ఏం కడుతున్నారు అని కలెక్టర్ తెలియదు తెలియదు కలెక్టర్ గారు తెలియదు అన్నారు పోని కొడగొట్టారు ఏం కడతారు వాట్ ఈజ్ ప్రపోజల్ మరి ఇది పడుకుంటారు తెలియదు తెలుసు అవును మరి ఎట్లా ఎందుకంటే సీక్రెట్ కొంచెం చూసిన అవసరం ఏందండి ముఖ్యమంత్రి కోసం ఇల్లు కడతారంట ఫ్యామిలీ కోసం సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఆయన పదవి గారు మనం చూసాం కదా ఏది శాశ్వతం కాదు కదా ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి పర్సనాలిటీనే ఓడిపోయిందా ఎలక్షన్స్లో ఏముంటుంది దాంట్లో పెద్ద గొప్ప ఎవరైనా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇప్పుడు కట్టుకున్నాడే అనుకుందాం పని జగన్మోహన్ రెడ్డి అది ఆయన అయితే అవ్వదు కదా అవదండి నా పాయింట్ అది కదా సార్ కట్టుకోండి అదే స్థలాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ కట్టుకోవచ్చు కదా ఉన్నదాన్ని మంచి రిసార్ట్ని అవును పడగొట్టే కోర్టులో ఉన్న కనుక అందుకని సీక్రెట్గా చేస్తూ ఉండి ఉంటారు అంతే కదా చెప్పచ్చు కదా ఏం కడుతున్నారు బాబు అని రెండు మూడు సార్లు ప్రెస్కి వెళ్ళాను కలెక్టర్ గారు చెప్తే మాకు తెలియదు అంటాడు అది ఇది పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ అవును కరెక్టే ఇప్పుడు ఎన్ని అడ్మినిస్ట్రేషనే కాదు అది అక్కడ ఏంటంటే అక్కడ ఒక రకమైన భిన్నమైన వాతావరణం ఉంది మీ పొట్టాళ్ళు ఒక పది మంది ఉంటే ఉంటారు ఏదైతే అది అవుతుంది లేదని చెప్పేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం జంకుతున్నారు ఎంత ఇప్పటికీ జంకక తప్పని పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అంత దృఢంగా అంటే మనుషులు ఈ మొహంలో ఎప్పుడు కూడా ఏ భావం కనపడదు మనకు మామూలుగా సుఖ దుఃఖాలకు అతీతం అంటామే ఆ రకంగా ఒక గొప్పగా ఆనందించి నవ్వింది తక్కువ ఉంటుంది ఏడు మొహం పెట్టుకుంటే తక్కువ ఉంటుంది కానీ అట్లా మనిషి ఏకంగా విలేకరుల సమావేశంలో బోరున అసలు కంట్రోల్ చేసుకోలేనంత ఏడు ఏడ్చేశారు మరి దాంతో ఇప్పుడు ఎవరైనా ఎట్ట తట్టుకోగలరండి ఆయనే తట్టుకోలేకపోయాడు ఎట్లా ధైర్యం సిచువేషన్ ఎలాంటి ఇష్యూ తట్టుకోవచ్చు సార్ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తాడు ఎవరికి బాధ అనిపిస్తుంది సార్ నిజమే ఎస్ బాధ బాధపడకుండా ఎవరుంటారు మనుషులు కదా అసలు పొలిటికల్ సిచ్యువేషన్ ఏవైనా తట్టుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో మా మిసెస్ కానీ పిల్లలు కానీ అంటే అవును వాళ్ళకి సంబంధం సార్ అవును అంటే చంద్రబాబు నాయుడు గారు ఏడిస్తే అందరికి బాధ అనిపిస్తుంది కానీ ఎవరైనా వాళ్ళని ఆలాడడానికి ఎవరైనా తట్టుకోలేదు సార్ అంటే అదే కదా అది ఒక రకమైన డిమోరలైజ్ అయిపోయే పరిస్థితి ఉందా డిమోరలైజ్ మనం తెలుగుదేశం వాళ్ళు జారిపోతే ఇంకా అంటే సిచ్యువేషన్ అయిన తర్వాత ఇంకా పౌరుషంగా ముందుకు వచ్చాం సార్ దాని డౌట్ లేదు డిమోరలైజ్ అయ్యేది ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన మీరు చెప్పినట్టు ఏంటంటే అంత పెద్ద ఆయన ఆ విధంగా జరగడం అది చూసే బాధతోటి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి వెళ్ళి ఎట్టి పార్టీ తెచ్చుకోవాలి ఈసారి తెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశారు అక్కడ డీఎస్పి ఉన్నాడు సీఏ ఉన్నారు మళ్ళీ పార్టీ ఆఫీసులో ఒక సీఏ ఒక పోలీస్ ఆఫీసర్ దొరికితే తను వెళ్ళి అప్పచెప్పినందుకు మళ్ళీ వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టించారు సో ఇంత అరాచకాలు జరుగుతున్నాయి అందుకే ఈ రోజుకి కూడా ఇప్పుడు మీ నాన్న తిట్టినందుకు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళారు కదా మళ్ళీ ఒక ఐపీఎస్ ఒక ఐపీఎస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని అంతకంటే వెళ్ళడు అయిపోతున్నారు సార్ సో ఆయన ఆ రోజు ఆ బాధను చూసాక యంగ్స్టర్స్ గానే కాదు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంకా పట్టుదల పెరిగింది సార్ అందుకనే పార్టీ ఆఫీసులో ఇప్పటికి కూడా వచ్చిన క్యాడరు ఏమడుగుతున్నారు అంటే ఆ చిదిగిపోయిన గ్లాస్ నెల కొంచెం అంటున్నారు అది చూసేకైనా మాకు పౌరుషం అంటే ముందుకు వెళ్ళాలి పౌరుషం అంటే వాళ్ళు ఏదో అటాక్ చేసి రిటాలియేట్ చేసి సార్ ముందు చీఫ్ మినిస్టర్ చేయాలి పార్టీని తీసుకురావాలి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు విలేజెస్ నుంచి అందరు కదలాలి దానికి గౌరవ సభలని ఇప్పుడు స్టార్ట్ అందరూ క్యాడర్ స్టార్ట్ చేశారు వాళ్ళు తీసుకెళ్తున్నారు గౌరవ సభను అంతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు ముందుకెళ్తున్నారు అయితే ఆ రోజు జరిగిన సందర్భం మాత్రం అందరికీ కూడా అసలు ఆ రోజు చాలా షాక్ అయ్యాము దాని నుంచి వన్ డే టూ డేస్ అయితే ఇదిగా అనిపించింది సార్ కానీ దాని నుంచి మళ్ళీ ఎలా బయటకు రావాలి దాన్ని క్యాడర్ ముందుకు ఎలా తీసుకోబడిగా బయటకు వస్తారు రాజీవ్ అది అదే పెద్ద ఇది కాదు కాకపోతే ఏంటంటే ఒక రకమైన అది ఇలా అనేది ఒకటి వస్తుంది కదా ఊహించాం కదా ఎవరు అందుకే చంద్రబాబు విషయంలో అసలు ఊహించాం ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వెళ్తున్నారంటే సార్ వా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన స అనుచరులు పెట్టి అనిపించినా కానీ ఎవరంత దిగజారు సార్ అంటే తిన ఆలోచనలో అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది ఆయన మీద ఇప్పుడు ఇప్పుడు ఆ మాట నిందించిన ఏదో క్షమాపణ చెప్పుకున్నాడు అదొక నాటకం సార్ అది క్లియర్ గా కనబడుతుంది ఆ డిస్కషన్ లోని నాటకం తన ఏదో మాట్లాడు చూసాను సార్ సిచ్యువేషన్ టీవీలో చూసాను వంశీ చెప్పట్లేదు పక్కనే రజనీకాంత్ గారు యాగ్ర ఉన్నారు అతను చెప్పారు ముందు చెప్పేసారు కదండి అయిపోయింది కదండి అతను పూర్తి అంటే మెయిన్ కార్నర్కి వెళ్ళిపోయింది సార్ ఎందుకంటే ఆత్మగౌరవాన్ని కాపాడిన పెద్ద ఆయన కూతురు అని ప్రతి ఒక్కరికి తెలుసు అది సో కార్నర్ అయ్యారు ఇప్పుడు ఏంటి నాటకం అందుకు ఎంత బాగా ఫీల్ అయి ఉంటుంది సార్ న్యాచురల్ ఫీల్ అవుతారు ఫీల్ మనుషులు కదండి ఇప్పుడు అతనైనా ఫీల్ అవుతాడు కదా వంశీ అయినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే అతనైనా ఫీల్ అవుతాడు ఎవరైనా అది అసలు అది సంస్కృతే మంచిది కాదు చాలా అది దరిద్రంగా తయారైంది ఆఖరికి తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఏకతాలు చేస్తున్నారు మిమ్మల్ని ఇదేం భాష ఇప్పుడు ఇక్కడ మీకు పరిచయాలు ఉన్నాయి కదా వాళ్ళందరూ ఏంటి తయారయ్యేది అదే ఏంటి అట్టు తయారయ్యేది ఇప్పుడు కేసీఆర్ కూడా మీరు మీతో పాటు కలిసి తిరిగినోడే కదా తెలుగుదేశంలో ఉన్నవాడే కదా అంతా ఒకటే యూనివర్సిటీ అదే యూనివర్సిటీఆర్ యూనివర్సిటీ అవును అదే అదే మీకు ఇప్పుడు అక్కడ అంటే వైసీపీ గవర్నమెంట్లో మంత్రులు వాళ్ళు కొంతమంది మీకు పాత మిత్రులు ఉన్నారు కదా ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా మీరు అసలు వాళ్ళతో వాళ్ళు ఏంటిది ఏంటి ఇట్లా చేస్తున్నారు ఏంటి వైజాగ్లో ఏదైనా మ్యారేజ్లో వచ్చినప్పుడు కానీ నేను విజయవాడ వెళ్ళినప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ హోటల్స్ కాలంలో చేసినప్పుడు ఫ్రీగా ఉంటారు సార్ మాతో అందరం ఫ్రీగా మాట్లాడుతున్నాను నేను అడుగుతాను ఏమేమి మీరు అంటే మాట్లాడిన విన్నోడు ఎవరు ఉన్నాడు అన్న సిచ్యులు ఆరు ఉన్నారు మీకు చెప్పొచ్చు కదా పెద్ద పెద్ద చెప్పొచ్చు కదా ఏది ఇది పరిస్థితి బాగులేదని చెప్పొచ్చు అంటే చెప్తే విన్నోడు ఎవరు ఉన్నారు ఒక పెద్ద అయితే శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి గారు అయితే మా పెళ్ళి గడిస్తే పెద్దవారు అండి కదా కదంటే నేను నాలుగు సార్లు అయితే నాకు ఎంటర్ చేయలేదు అన్నాడు అర్థమైంది ఇది ప్రసాద్ రావు గారు ఫోర్ టైమ్స్ వెళ్తే నాతో ఉన్నారు ప్యారేజ్లో నేను అన్న మీరు చెప్పండి సార్ పెద్ద నేను అంటే నేను ఫోర్ టైమ్స్ వెళ్తే ఇంటర్వ్యూ లేదా చెప్పుకోవాలి నేను అంటాడు కడుపు దించుకుంటే కాలం మీద పడుతుంది ఎన్ని మరి ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు వస్తే నాలుగు సార్లు వెళ్ళినా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు నేను ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి వెళ్ళినా సార్ బయటికి వెళ్ళాను బయటకు కాదు ఇంట్లో కూర్చుంటారు వేరే పార్టీలు లేనప్పుడు ఇంట్లో కూర్చొని నమస్కారం అని చెప్పి అంతగానే అంటే ఎందుకంత మీరు వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నారా ఏ ఇట్లా అవుతుంది ఏంటి అని చెప్పి కొంచెం మనిషిలో ఒక అశాంతి కనపడుతుంది మీలో ఉన్నంత కూడా ఏజ్ అని చెప్పి ఏమన్నా పని శాంతం వచ్చిందా రౌద్రం అలాగే ఉంది కదా ఏవైనా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది అని కోరుకునే వ్యక్తులు నేను ఒకరిని దానికోసం ఆ తప్పంతో ఉన్నాను తప్పించి వేరే తపం ఒకటి అర్థమైంది నాకు ఇప్పుడు విజయ్ ఆయన మళ్ళీ అధికారంలోకి పార్టీని తీసుకురావాలనుకుంటున్నాడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి కుదిరితే మంత్రి అవ్వాలనేది ఆ కోరిక అప్పుడు దాకా నీకు ఆయన సీటు ఖాళీ చేయలేదు అది అదే నాకు నువ్వు అందుకని మానసికంగా ఎంపీగా ప్రి పోటీ చేయడానికి ప్రిపేర్ అయ్యవు లేదు సార్ నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేసేది నేను నాకు రాదు ఇప్పుడు చెప్పాను నాకు కూడా ఇంట్రెస్ట్ లేదురా నెక్స్ట్ జనరేషన్ రావాలి సార్ ఎన్టీ రామా ఎనభై మూడులో అప్పుడు మీరు దగ్గర ఎనభై మూడులోకి రాజకీయ పొలిటికల్ సిస్టమ్ మార్చలేదు సార్ ఎంతమంది కురవాళ్ళని అంత కుర్రాలేగా మీరు ఆ రోజు అంతమంది కుర్రవాళ్ళు వచ్చారు కాబట్టి నా జన్లు భాస్కర్ సిచ్యువేషన్ తట్టుకున్నారు సార్ పాత మనిషి అయితే ఉంటుంది అండి అందరూ ఎడ్యుకేటెడ్ అండి లాయర్సు డిగ్రీ చదువుకున్నారు ఎంఏలు డాక్టర్లు ఇంజనీర్స్ ఎంతమందికి అవకాశం కదా కొంచెం మీరు ఇందాక అడిగారు సార్ అన్ఈీగా ఉన్నారు ఇది అని చెప్పి ఓపెన్ ఆట కాబట్టి ఆయన కూడా చెప్పలేదు ఇప్పుడు వచ్చి నేను చెప్తున్నా ఈ సిచ్యువేషన్స్ వినినప్పుడు కొంచెం ఆయన బాధపడేవారు సార్ ఈ బొబూత్ వినడం సార్ని అలా అనడం ఇవన్నీ బాధపడేవారు అయితే ఆ రోజు వెళ్తున్నప్పుడు అసలు ఎవరికి ఏం చెప్పలే ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడేసారు మాట్లాడేసిన తర్వాత వీడియో వైరల్ అవుతుందని నాకు ఫోన్లు వచ్చింది వెంటనే ఫోన్ చేశాను ఏంటంటే ఎవరు అలాగా మాట్లాడాలి కదా అని సో బాధ్యతగా తీసుకొని ఇంకా అని సార్ తర్వాత కూడా ఇప్పుడు టెక్నాలజీకి నేను అప్గ్రేడ్ అవ్వకుంట ఆయన ఏంటంటే ఒక ఫోన్ పెట్టుకొని ఆయనకి అనిపించిన వ్యూని ఆయన ఒక దగ్గర కూర్చొని వీడియో రికార్డ్ చేసి ప్రసక్కిచ్చేస్తారు సో అంటే ఇప్పుడు ఇప్పుడున్న దానికి కూడా అప్గ్రేడ్ అవుతున్నారు సో ఎందుకు ఏముంది నెలకు ఒకసారి మాట్లాడితే సరిపోద్ది కదా అంటే లేదు చెప్పాలి అంటే మరి ఆ పొలిటికల్గా ఇంత సుదీర్ఘ కాలంలో ఆయన ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఫేస్ చేయకపోవడం వల్ల అది కొంచెం అది ఫీల్ అవుతున్నారు అంటే డౌట్ లేదు తెలుస్తుంది మనిషి అశాంతితో కూడిన అసహనం అంటే నేనేం చేయలేకపోతున్నానేనో లేకపోతే ఏంటి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందేనో ఏంటో మరి అది ఏదో నాకు కొంచెం నలుగుతున్నాడు కదా నలుగుతుంటే పార్టీ కోసం అదే నేను వ్యక్తిగతంగా కాదు పార్టీ గురించే కానీ చాలా మంది ఉన్నారు కదా మీక మీలాగానే మంత్రి పదవి ఆరంభించిన వాళ్ళు ఉన్నారు అది అది కూడా బాధ ఉన్నది బాధ కూడా ఉంది వాళ్ళు ఇంతమంది మంత్రులు చేసాం ఇంతమంది ఇంకా చెప్పాలంటే సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు అవును ఉంది కానీ నేను అనేది ఏంటంటే దానికి మీరు అలా కుమిలిపోయినందువల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు పరిస్థితులని ఫేస్ చేసుకుంటూ వెళ్ళటమే కదా దేనికైనా అంతే కదా అది వదిలేసేసి ఒక పర్సనలైజ్డ్గా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా వెళ్తే మంచిది కదా అది అంటే ఇప్పుడు మీ నుంచి మరి అతను నేర్చుకోవాలి కదా రేపు రేపు వీళ్ళు కూడా ఇలాగే తయారైపోయారు అనుకోండి మన వచ్చే జనరేషన్స్కి ఏమి ఏమవుంటుంది అక్కడ ఇప్పుడు ఆయన ఇందాక ఇతను అన్నట్టు నేను ఆ స్టేట్లో ఏం పెట్టుబడి పెట్టలేదు అన్నట్టు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఉందని అలాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి భవిష్యత్తులో కూడా ఎవడో పెట్టకపోతే ఏమవ్వాలి ఆ స్టేట్ అసలు వైజాగ్ ఏ ఏ సిటీగా కూడా డెవలప్ అవుతుంది అట్టగే చేస్తా ఉంటుంది అవ్వాలి కదా అయ్యే అవకాశం ఉన్నది కదా ఇప్పుడు ఒకటి గంజాయి ఒకటి కొత్త సమస్య మొదలైందా వైజాగ్ కారణం కానీ ఏంటి దాంట్లో ఏంటి రాజకీయ నాయకుల పాత్ర ఉందా మీ ఉద్దేశం మీరే ఆరోపణలు చేస్తుంటారు పొలిటికల్ ఆరోపణలు నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గంజాయి గురించి మొట్టమొదటి పోరాటం చేసింది నేనే అదే అంటున్నా మీరు మాట్లాడేవాళ్ళు అప్పుడు ఆ గంటా శ్రీనివాసరావు నేను కూడా మంత్రిగా ఉన్నాం కొన్ని వేల కేజీలు గంత తగలబెట్టాం దానికి ఒక కమిటీ కూడా వేసామని చేస్తాం అవును టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళిప్పుడు పీకి తగలబెడతా ఉండేవాడు చేస్తూ ఉండేవాడు స్టార్ట్ చేసి వీళ్ళు వచ్చిన తర్వాత రెట్టింపు అయిపోయి ఇప్పుడు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంతా జరిగినా ఫ్రం విశాఖపట్నం అవును మీకు ఆ రకమైన ఎగ్జిక్యూటివ్ ఇది వచ్చింది ఈ వచ్చింది ఎక్కడ ఢిల్లీలో దొరికినా ఎక్కడి నుంచి వస్తాయి వచ్చింది సార్ నేనేమంటానంటే దాని గురించి మనం మాట్లాడాను ఏదో కంటి తుడుపుగా వంద కేజీలు పట్టుకొని చూపించి వెయ్యి కేజీ కేజీలు వదిలేస్తున్నారు దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఉంది కాదని చెప్పగలరా మీరు అంటే ఇది కాదు దీన్ని అరికట్ట అరికట్టాలంటే విలేజ్లో సప్లై చేసే నాయకులు ఉన్నారు వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అవ్వచ్చు అదే తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు ఈజీ మనీ కదా సార్ అదేగా ఈ సింపుల్ మనీ సింపుల్ మనీ ఒక వంద రూపాయలు పెట్టుబడి పెడితే పదివేలు వచ్చేస్తుంది కదా వచ్చేసినప్పుడు ఈజీ మనీ అని చెప్పి అటువంటి పెద్ద పెట్టుబడి కూడా ఏమన్నా మొక్కేస్తే అదే ఈజీ మనీ మీద అలవాటు తెగులు కూడా రావు ఈజీ మనీ మీద అలవాటు పడతారు అన్నారు అక్కడ ముందు విలేజ్లో ఎవరెవరు సప్లై చేస్తారు ఎక్సైజ్ వాళ్ళు తెలుసు పోలీసులకు తెలుసు విజిలెన్స్ వాళ్ళు తెలుసు ముందు వాళ్ళని పికప్ చేసేయండి పికప్ చేసి కోర్టులో వేసేయండి వాళ్ళ ఫోటోలు ప్రతి పోలీస్ స్టేషన్లో అది పెట్టి ఎక్స్పోజ్ చేసేయండి అప్పటికి మానకపోతే మన టైం నా టైంలో నలుగురు వ్యక్తుల మీద ఆస్తులు జప్తు చేయిస్తాను గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నంలో అనకాపల్లి స్టేషన్లో కోర్టులో కంట్రోల్ అని చెప్పి వాళ్ళు మొత్తం ఆస్తి భూములు కానీ ఇల్లు కానీ గవర్నమెంట్ జప్తు చేసిస్తారు అలా పది మంది చేయండి ఇది దాని దానివల్ల యూత్ పాడైపోతారండి ఈ ట్రాన్స్పోర్ట్ అయితే కుర్రవాల్చది చేస్తున్నారు అండి చదువుకున్న కుర బ్యాగర్ లో పెట్టి నర్సీపాడు నుంచి తుని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళడానికి పదివేల రూపాయలు ఇప్పుడు రెండు మూడు కాన్స్టిట్యుల్లో అది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది ఇది గ్రామస్తులకు కూడా గ్రామస్తు గ్రామస్తులకి నాయకులు కొంతమందికి అంటే పై స్థాయి నాయకులు ఇన్వాల్వ్ అయ్యారని నేను అయితే నాకైతే గ్రామస్థాయిలో ఉంది మీకు ఇప్పుడు రాజకీయంగా కూడా ఏ పార్టీ కూడా ఒక పాయింట్ దాటి వాళ్ళని ఏం అనలేని పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు సపోజ్ ఒక పది గ్రామాల్లో ఇరవై గ్రామాల్లో వాళ్ళని మీరు దూరం చేసుకోలేరు కదా ఏ పార్టీ అయినా ఉత్తిగా అరికట్టితే అంటే రోజు దాడులు చేశారు అనుకోండి అంటే రాధాకృష్ణ గారు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక రెండు మూడు కాన్స్టిష్యూషన్కి ఇబ్బంది అవుతుంది అంటే మన పోలీసులు వెళ్తే తిరగబడ్డారు అదే తిరగబడ్డారు వాళ్ళతో కొట్టారు సరే నేనేమంటే రెండు మూడు కాన్షియసెస్ కోసం రాష్ట్రం తగ్గబడేస్తారండి విజయ హైదరాబాదులో కాలేజీలు ప్రతి కాలేజీలో కుర్రవాళ్ళు గంజాయి అలవాటుపడ్డారు సార్ మొత్తం మీకు తెలియదు కాదు విశాఖపట్నంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ ఆల్రెడీ కాదు ఎప్పటి నుంచి ఇల్లీ బడ్డీలో కూడా అమ్మేస్తున్నారు సార్ చిన్న చిన్న ప్యాకెట్లు ప్యాకెట్లు అమ్మేస్తున్నారు సార్ మీరు ఎంత యూత్ పాడైపోతుంది సార్ నెక్స్ట్ జనరేషన్ నిర్వీర్య అయిపోతుంది కదా సార్ అవును మరి రెండు కాన్స్టెన్షన్ కోసం ఇంత ఇంత జనరేషన్ అంత పాడైపోతుంటే మనం టార్డేట్ చేయడం కూడా మంచిది నేను ఖచ్చితంగా మంచిది కాదు నేను అనేది ఏంటంటే కానీ రాజకీయ పార్టీలు అంత సాహసం చేస్తాయా చెయ్యాలి మీ ఇప్పుడు మీ మనస్తత్వం ప్రకారం ఏంటంటే వస్తే వస్తాం పోతే పోతాం అనే టైపు మీది ఏం అధికారం లేకపోతే చచ్చిపోతాం అన్నట్టు ఉంటారు అందరు అట్లా ఉండరుగా అట్లా నేను తప్పదు కొన్ని 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 ఉక్కుపాదం వేసి అది ఆ టైపు రావాలి సో రెండోది ఏంటంటే పని సరే ఈ అధికార పక్ష వాళ్ళు అనుకూలంగా అనుగుణంగా మీరు తిడుతున్నారని ఒప్పుకుందాం పోలీసులు ఎందుకు మధ్యలో మీరు చాలా పౌరుషంగా మాట్లాడారు వాళ్ళు పౌరుషంగా మాట్లాడవాళ్ళు ఎత్తుపోతాయి ఒకటే మాట్లాడారు ఫస్ట్లో ఆ కాకి డ్రెస్ విలువ ఇవ్వండి మరి మూడు స్టార్లు ఒకటి పెట్టుకుంటారు మీరు ఆ మూడు స్టార్లు విలువ ఇవ్వండి ఆ మూడు సింహాలు తలదించుకుంటున్నాయి పైకి ఎత్తుని నడవండి దానికి ప్రతిదానికి ఈడ్ అయిపోతే ఎలా కానీ చెప్పి ఫస్ట్ మాట్లాడాను ఆఖరిక వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే కారణం చెప్పరు పై నుంచి అంటారు కారణం చెప్పాలి కదా సార్ ఒక నన్ను అరెస్ట్ చేసినప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ చెప్పాలి అది ఇండియన్ అరెస్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు చూపించాలి చూపించాలి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి కదా మాకు తెలియదు సార్ పైనుంచి ఆదేశాలు ఏంటి సార్ దానికి సమాధానం కరెక్ట్ అంటే అప్పుడు అనవలసి వచ్చింది దిగజారిపోయారు అమ్ముడు పోయారు నిన్న పోలీస్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టింది సార్ స్వర్ణలత అని ఒక ఆమె పెట్టారు పెడితే ఆమె వీడియో పంపించాము ఏంటంటే ఆమెను చేన్ తిట్టాడు మొత్తం మొత్తం వైసీపీ వాళ్ళు దారుణమైన బూత్లు ఇక్కడ ఈయన అన్నది ఏంటంటే లాజికల్గా చెప్పారు మరి త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారు మరి ఇక్కడ ఈ వీడియో వచ్చాక నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అయితే నువ్వు వెళ్ళి ఒకసారి కంప్లైంట్ ఇచ్చారా డీజీకి దానికి సమాధానం లేదా మళ్ళీ ఆమె వాటిని డైరెక్ట్గా బట్టలిప్పు కొట్టడం పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారని చెప్తుంది డైరెక్ట్గా చెప్తుంది సో అంత ఇదిగా బట్టలిప్పి కొట్టడానిక బట్టలిప్పి కొట్టడానికి రాజకీయ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వకపోవచ్చు కానీ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారని కొడతామని చెప్పడం హార్స్ మౌత్ అంటే ఇంకా ఆమె చెప్తుంది అంటే ఎవరు చేపిస్తున్నారు అని క్లియర్ గా అయిపోతుంది కరెక్ట్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ పోలీసు అధికారుల సంఘం అంటే అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి కూడా ఇప్పుడు ఇదివరకట్లాగా లేదు అందరికి బెన్ను వంగిపోయింది పోలీస్ అధికారుల సంఘం అంటే మరీ అది ఇక ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళు తిరితే ఇట్లాగే సంఘాల వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కాకపోతే కొంచెం అప్పుడు మెత్తగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం కరుకు ఇస్తున్నారు అంతే తేడా అంతే కదా సో ఎక్కువ దూకుడుగా మాట్లాడుతున్నారు అధికారుల సంఘం అది ఇట్లాగే ఒడ్డలు కొడతాం అది ఇదే అని చెప్పి ఒక ఇంతకుముందు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఇలా అనకూడదు అనటం మేము సైన్సం అది ఇది అని అట్లా అనేవాళ్ళు అంటారు అది కాదు కంటిన్యూగా వస్తుంది అది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది అదే చెప్తున్నాను నేను అనేది ఇప్పుడు మీకు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే మీ అంటే జనరల్గా ఏంటంటే నువ్వు చిన్నోడు కానీ నీకు ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నావు ఈ వీళ్ళు చూసిన దానికి వీళ్ళు పాలించిన టైంలో కానీ ఈ పోకడం లేవు కనుక వాళ్ళకే మెయిన్ సమస్య మీకు కాదు మీకు ఎలా ఉంటుందంటే పొద్దున్న నేను కూడా ఇలాగే చేయాలి అనుకుంటున్నారు కదా ఇంకా ఫీలింగ్ ఆటోమేటిక్ అదే చెప్తున్నాను ఇందాక పబ్లిక్ కూడా అనుకుంటున్నారండి చెప్తున్నా మళ్ళీ మీరు అధికార చెప్తున్నాను నేను అనేది అసలు అది ఆ ట్రెండ్ ఉన్న అలా తీసుకెళ్లిపోతున్నారు ఒకళ్ళు 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 ఎప్పుడైనా అంతే అది కొట్టుకోవటం 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 కొట్టుకోవడానికి పార్టీలు ఎందుకు ఎలక్షన్లు ఎందుకు తగలబడటం ఎందుకండి ఇది ఆరుసార్లు కనుక ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా దగ్గర దగ్గర సార్ అదే ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే థర్టీ ఇయర్స్ దాదాపు ఎమ్మెల్యేగా పనిచేశారు మధ్యలో ఒక రెండేళ్ళు కనుక ఒకటి ఈ ముప్పై ఏళ్ళు చేసినందుకు నేను ఇదిగో ఇది నా ఆయాంలో ఇది చేశానని ఉంటే ఆయనకు అదే తృప్తి ఉంటుందా ఆ జనానికి కూడా ఏంటంటే మా ఆయన పాత్రుడు ఇది చేశాడు అని చెప్పుకుంటారు ఒక నలుగురిని చంపి వెళ్ళిపోయాడు అనుకోండి ముప్పై ఏళ్ళలో ఏముంటుంది అది అది అనేది ఫ్యూచర్ ఉండదు ఫ్యూచర్ కాదు అది జనం హృదయాల్లో ఎలా ఉంటుంది అట్లా ఇప్పుడు మీరు ఇంత ఫైట్ చేస్తారు కానీ స్వపక్షంలోనే విపక్షం అన్నట్టు మీ ఇంట్లోనే మీ తమ్ముడే మీకు ఎదురు తిరిగిపోయాడు ఏంటి అంటే విజయసాయి ప్రభావం అదేనే ఓహో అది కూడా అక్కడ కూడా నన్ను పెర్సంట్గా దెబ్బకోవడం కోసం వాళ్ళని క్యాచ్ చేశారు క్యాచ్ చేసి ఏదో పోస్ట్ ఇస్తారని చెప్పి చేస్తా అని చెప్పి చేసి సెంట్రల్ బ్యాంక్ ఆవిడనే సెంట్రల్ బ్యాంక్ చేశారు ఆహో వాళ్ళు ఆవిడ్డాది ఒక రాజకీయాలు కదా అనదమ్మలు లేరుకోవడం మరి మీకు నష్టం కదా పబ్లిక్ అంతా వీళ్ళు ఏం చేస్తారు సార్ పబ్లిక్లో ఉన్న మనుషులు ఏం చేయలేరు పబ్లిక్ పబ్లిక్తో ఎప్పుడైతే మనకు ముంజలేయాం ఎవరిని లెక్క చేయవలసి పర్లేదు మనం చేసే కార్యక్రమాలు సో ఇది కూడా విజయసాయి మీద కోపం మీకు వ్యక్తిగతంగా అసలు విజయసాయి రెడ్డి నేను ఎప్పుడు కలలేదు సార్ ఒకసారి లో కూడా మాట్లాడగలరు పెళ్ళిళ్ళు కూడా ఎక్కడ కలలేదు అక్కడ సిచ్యువేషన్ రాలేదు అంటే ఒక ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు సార్ అంటే డిమారలైజ్ చేద్దాం అనుకుంటున్నాను తను తీసుకెళ్ళి ఏం చేశారంటే పదవిస్తానని చెప్పి మేము ఎప్పుడైతే కౌన్సిలర్ కింద పోటీ చేయించామో ఆ వార్డ్స్కి డబ్బులు ఎక్కువ పంపించడం వాళ్ళ ద్వారా కానీ ఇప్పుడైతే వాళ్ళు ఓడిపోయారు మొత్తం పన్నెండు వార్డుల్లో వాళ్ళు ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ దాంతో అర్థమైంది వాళ్ళకి ప్రజల్లో ఆయన పోతి గారితోనే ఉన్నారని దాంతో ఆ ప్రయత్నాలు ఆపారు దాని తర్వాత నుంచి ఏంటంటే ఇంటిపైన ఒక ఫ్లాగ్ ఉంటుంది అది ఎయిటీ త్రీలో నాన్ రాజకీయాల్లోకి వచ్చిన ఓడిపోయి ఆ ఇల్లు కూడా తాతగారి లచ్చాపాత్రి గారు సో అక్కడ ఏదో వైఎస్ఆర్సీపీ పెడితే ఇన్స్టిగేట్ అవుతారని ఇలాగా ఏంటంటే పూర్వం అదే చెప్తున్నాను సార్ అంటే మనం ఒకసారి రీట్రేట్ చేసుకుంటే అప్పుడులో కడప ఎలక్షన్ అప్పుడు కూడా నా కుటుంబాన్ని విడతీసింది కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ప్రతి కుటుంబానికి అదే పని చేస్తున్నారు సో రోజు ఏంటంటే అది విజయసాయి రెడ్డి పని దాన్ని ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ పర్సనల్గా టేక్ కేర్ చేయడం ఇలాంటి పనులు అనమాట అక్కడ డెవలప్మెంట్ మీద ఏం కాన్సన్ట్రేషన్ లేదు తనకి అంటే జనరల్గా రాజకీయాల్లో సరే ఈ ఒక నాయకుడు బలమైన నాయకుడు ఉంటే వీకెండ్ చేయడానికి ఆ కుటుంబంలో ఎవరో ఒకరిని లాక్కోవడానికి చూస్తారు అది పెద్ద అసాధారణమైంది ఏం కాదు అదేం కాదు బలహీనమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఏంటంటే అనుకుని ఉంటాడు ఎంతకాలం అన్నకి సేవ చేయాలి మనం కూడా ఎదగాలి రాజకీయంగానే ఉంటుంది కదా ఒక ఏజ్ వచ్చాక లేదా ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారా సో స్వతంత్రంగా కేర్ ఆఫ్ అయ్యన్న పాత్రుడుగానే జీవితం అంతా ఉంటాం అంటే ఇప్పుడు కష్టం చాలామందికి ఇప్పుడు అంటే కనీసం వాళ్ళు అప్పుడు దాకా ఉన్నారు ఇప్పుడు మీరు రేపొద్దున ఇప్పుడు అంతకాలం ఉంటారని నేనైతే అనుకున్నాను ఇప్పుడు మీ తమ్ముడు నిన్ను జీవితం అంతా మోస్తాడని చెప్పగలవా అంటే సార్ ఇక్కడ ఒకటి ఉంది సార్ మోసినప్పుడు గౌరవం లేదనుకోండి సార్ అది నీకు ఎంత గౌరవం ఉన్నా విజయ్ ఒకటి చెప్తాను నువ్వు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఎమ్మెల్యే అవుతారు మీ తమ్ముడు ఎమ్మెల్యే కాదు ఆ ప్రాంతం వరకు ఓకే కానీ రేపు పొద్దున వాళ్ళ పిల్లలు మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారి పిల్లలు వచ్చారనడం లేరు ఎమ్మెల్యే తమ్ముడికి పిల్లలు వచ్చారనటం లేరు వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాదు అలాగే చెప్పి ఒకే ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యే ఇవ్వలేరు అదే చెప్తున్నా అందుకనే ఏంటంటే కొంతకాలానికి వాళ్ళలో ఒక రకమైన ఫీలింగ్ బయలుదేరుతుంది ఇంకో పార్టీలో వెళ్తే పోతుందేమో వీళ్ళు కుట్ర రాజకీయం చేశారు సార్ దాన్ని ఏంటంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని వేరే విధంగా చేస్తున్నారు అదే చెబుతున్నా రాజనీతి కాదు చెప్పింది ఏంటంటే అన్నదమ్ములుగా మీకు భావన లేకపోయినా వెనకలు వచ్చిన అమ్మాయిలు ఉంటారు కదా నేను చెప్పేది అది భార్యలు ఉంటారు పిల్లలు ఉంటారు మళ్ళీ అవతల బంధువులు అవతల వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు ఒకటి వేస్తూ ఉంటారు సరే ఇప్పుడు నువ్వు ఆయన సరే కుటుంబం అంతా లచ్చపాత్ర దగ్గర నుంచి అంతా మీరు రాజకీయ కుటుంబం సార్ వచ్చావు లోకేష్కి అటాచ్ అయిపోయావు సార్ ఆ బ్యాచ్ ఇప్పుడు అంతా ఎప్పుడంతా అంతా టీడీపీలో యంగ్ టర్క్ లాంటి బ్యాచే యంగ్టర్ కానీ సార్ సార్ ఒకే మైండ్ సెట్ వేవ్ లెంత్ మీద ఉంటే కొంచెం ఏమన్నా డెసిషన్స్ తీసుకున్నప్పుడు డిస్కస్ చేయడం అది అన్నాను కదా సార్ ఫ్రీడమ్ ఉంది డెమోక్రటిక్గా ఏమైనా ఉంటే మాట్లాడతారు ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఫ్యామిలీలా చూస్తున్నారు అవన్నీ బాగానే ఉంటాయి నేను దాని అందరికీ డిస్ప్యూట్ చేయను ఫ్రెండ్లీగానే చూస్తారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు పరిస్థితులు ఆత్మగౌరవం దగ్గర నుంచి ఇట్లా రకరకాల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ ఆ తర్వాత మీ తరం మొదలైంది ఈ తరం అయింది మీ తరం కదా లోకేష్ అయినా అంతే పర్పస్ ఏంటి మీకు ఎందుకు వస్తున్నారు

ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మనం ఇలాంటి పనులు చేస్తే మొత్తం ఫ్యామిలీ మెలైన్ అయిపోద్ది ఇమేజ్ మొత్తం ఇన్ని తరాల నుంచి వస్తున్నాం సో ఇది నేను ఏంటంటే మీరు ఏమన్నారు పర్పస్ ఏంటి నీ పర్స్పెక్టివ్ ఏంటి అని అడిగారు మెయిన్ ఏంటంటే సార్ మనకి ఒక మనం ఇప్పుడు ఏంటంటే ఇంత థియరేటికల్గా ట్రైన్ అయ్యి ప్రాక్టికల్గా ఇది అంతా తీసుకుంటుందంటే రేపు ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు క్యాడర్కి అండగా నిలబడ్డం అవ్వచ్చు ఇప్పుడు ఈయన నమ్ముకొని ఎన్నో రోజుల నుంచి క్యాడర్ ఉంది ఆ క్యాడర్ ఏంటంటే ఒక హోప్ రేపు మొన్న మొన్న ఇప్పుడు గొడవల్లోకి వెళ్తున్నారు సార్ ఆయన

ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏదో పాలసీ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవుతే అదొక సాటిస్ఫాక్షన్ దానికోసం ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాము అంటే ముందు ఈ నియంత్రణ పరిపాలన రాజకీయం నుంచి ఎలాగా ఎంత జాగ్రత్త పడుతున్నావో వాడు వీడు రాకుండా ఉంటానికి అంటే పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత మనం మీరు చెప్పినట్టు పర్సనల్ గా కొన్ని కొన్నిసార్లు నేను తీసుకుంటాను సార్ అంటే లౌక్యం ఇంపార్టెంట్ ఎన్ని ఉంటాయి ఆయన బ్లడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ఆయన చూసి పెరిగిన వాళ్ళు సో కొంచెం ఏంటంటే ఆ విధంగా మేము బ్రెయిన్ స్టామ్ చేసుకొని ఏమన్నా విధానాలు ఉంటే సార్తో కూడా డిస్కస్ చేసి ఎందుకంటే తొందరపాటు తను అవ్వచ్చు కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం సో ఆయన సజెషన్స్ ఇన్సైట్ తీసుకొని సీనియర్స్ చాలా మంది ఉన్నారు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ సీనియర్స్ కూడా చాలా మంది తెలుసుకొని దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ సో మెయిన్ ఏంటంటే ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ మాకు ప్లాట్ఫామ్ దొరికితే ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది అలాగే సర్వీస్ నీతి మాటలు చెప్పొచ్చు సర్వీస్ చేయడానికి ఉండొచ్చు అంటే మనకి ఏదైనా పవర్ ఉంటే ఏదైనా చేయగలం సార్ ఏదైనా అంతే లేకపోతే చెడగొట్టాలన్నా పవర్ కావాలి చేయాలన్నా పవర్ కావాలి సో ఆయన గారు ఒక పాత మిత్రుడిగా మీకు బాగా బాధాకరమైన సన్ని సందర్భాలు ఎప్పుడొచ్చాయి అంటే మనసుని బాగా పిండి చేసింది ఏంటే లక్ష్మీపారత్ సంఘటన సార్ చాలా బాధపడ్డారు కళ్ళ నీరు పెట్టుకున్నారు ఎందుకు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని ఆవిడ ఎంటర్ అయిన తర్వాత చాలా బా బాధాకర సిచ్యువేషన్ వచ్చిన సార్ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆమె మంత్రులకు ఫోన్ చేసి అన్నగారు చెప్పమన్నారు పని చేస్తావా చేయమని చెప్పిన అప్పుడు ఆమె మంత్రి సార్ నాకు ఫోన్ చేసింది ఆవిడ ఆవిడకే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన సందర్భంలో ఎవరన్నా అంటే నేను లక్ష్మీ పవర్ ఏ లక్ష్మీ పవార్థు అంటే రామారా గారు భార్యనయా ఏంటమ్మా అంటే వాళ్ళని పంపిస్తాను ట్రాన్స్ఫర్ అంతా చేయడానికి కావద్దమ్మా అన్నగారు చెప్పన్నారు అన్నగారు చెప్తే డైరెక్ట్గా మాకు చెప్తారు ఆ ఉంది నేను అన్నగారితో మాట్లాడతాను ఫోన్ పెట్టాడు అన్న ఇప్పుడు చేయకన్నాను ఫోన్ పెట్టేసింది తర్వాత అన్నగారి దగ్గరికి వెళ్ళాను నష్ట అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అవును సెక్రటరీ సెక్రటరీగా ఉన్నారు పక్కన ఉన్నారు ఆమె గారు ఇలా జరిగింది సార్ అని మాట్లాడిన పరిస్థితి తప్పని చెప్పలేదు నాకు చేయమని చెప్పలేదు నాకు చేయమని చెప్పలేని పరిస్థితి నిజంగా బాధ అనేది సరే వస్తాం సార్ అన్న ఎలాగొచ్చు కదా లోపలికి వెళ్ళి వదిలి కానీ కలవాలన్న నాకేం పని కలవాలి అంటే అలా పుల్లాంటి వ్యక్తి ఆ స్టేజ్లో ఎందుకు ఆ సిచ్యువేషన్ నిజంగా ఆవిడ వైపు అప్పుడు ఎలా వచ్చింది ఎలాగైనా మన కామెంట్ చేయకూడదు అనుకోండి ఆవిడ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే అమ్మా అప్పుడు బాధపడ్డారా చాలా బాధపడ్డాను ఇంటికి వెళ్ళి మా ని కూడా చెప్పాను ఇలాగైంది పోప పెద్ద పరిస్థితి అని వెళ్ళి మాట కనపడల్లు లేదు మిమ్మల్ని అయినా కానీ మిమ్మల్ని మాత్రం ట్రాన్స్ఫర్ అడిగింది చేయమని చెప్పలేకలేదు ఆయన చెప్పలేదు ఓన్లీ కనపడేళ్ళను అంటే ఇండస్ట్రీకి చెప్పడం కానీ మరి ఏదో అడుగుతుంది ఏదో కానీ మళ్ళీ జయప్రకాష్ గారు కూడా అప్పుడు పిఏగా ఉన్నారు అవును ఆయన దగ్గర సెక్రటరీ ఆయన ఏమన్నా అప్పుడు మరి అసలు ఏమన్న అతను కూడా ఎక్కువ ఇంటర్ఫేర్ అయ్యారు కదా సబ్జెక్ట్ వరకే సబ్జెక్టే అంతే సబ్జెక్ట్ వరకే చూసినారు కానీ పాలిటిక్స్ ఫ్యామిలీ ఇష్యూలు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు కూడా అసలు అది పట్టించారు అది వేరలే అది అంతా ఆఫీసర్ల సిస్టమ్ వేరు అప్పుడు పరిస్థితులు వేరు సో అదొకటే మీకు సో ఇప్పుడు ఏంటి మళ్ళీ మీరు మరి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు సంతృప్తి పడతారు రాజకీయాల్లో ఇక నేను నాకు చేయాల్సినంత చేశాను ఇక రిటైర్ అవుతానని ఎప్పుడు ఎప్పటికీ ఏం జరిగితే అంటే ఏ అంటే మీ గవర్నమెంట్ వస్తేనా లేకపోతే మీ అబ్బాయి రాజకీయాల్లో నిలదొక్కుంటేనా ఎప్పటికీ మీకు సాటిస్ఫై రాజకీయాల్లో అని నేను నేను రావడమకా కాదు ముఖ్యమండి ఇప్పుడు నాకు రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నాను నేను నా అంటే మళ్ళీ పార్టీ అధికారంలో పెట్టి పెట్టిన తర్వాత పార్టీలో పార్టీ హాఫీసులో కూర్చొని పార్టీ వర్క్ చేయాలనేది నా కోరిక సార్ మీ కోరిక సో అప్పుడు అంటే మీకు ఇక మీరు రాజకీయాల్లో సంతృప్తి పూర్తి సంతృప్తి చెందినట్టే కాదు అంతకుమించి మీకు ఏం కోరిక లేవు సార్ మళ్ళీ పార్టీ హాఫీస్లో కూర్చొని పదానికి పక్కన కూర్చొని సలహాలు ఇవ్వడం ఆ పార్టీ వర్క్ ఏమంటే చూసుకోవడం ఏమైనా జిల్లాలు తిరిగి చెప్పాలంటే కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని లేదా సరే దాంట్లో పెద్ద గొప్ప ఏముంది పెద్ద సాధించేది కూడా నా కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ చేసుకున్నాను సార్ ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా రోడ్స్ మైన్స్ మీద అప్పుడప్పుడు ఎలిగేషన్స్ వస్తాయి మీకు కూడా మీకు కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఏమీ లేదు సార్ అక్కడ కనిజు మైన్ దొరుకుతుంట సార్ అయితే సార్ ఈస్ట్ మాకు ఎలిగేషన్స్ చేసుకున్నప్పుడు మొన్న కూడా స్ట్రైట్ గా చెప్పారు సార్ ఏమనంటే ఇప్పటికి వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా అది ఫేక్ ప్రపకండ్ ఎక్కువ కదా సార్ ఇప్పటికీ అంటారు అంటే రోడ్డు మేము వేయించామంటాడు ఈ గవర్నమెంట్లో ఫారెస్ట్లో అంత పెద్ద రోడ్డు మనం ఎలాగ వేపిస్తాం అది డైరెక్ట్గా ఎంక్వైరీ చేసుకుని ప్రూవ్ చేసి నువ్వు ఎవరైతే బయట బయట తీసుకుంటే నిన్న ఎవరో ప్రైవేట్ వ్యక్తి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత పేపర్లో అది చూసాం ఇప్పుడు అక్కడ ఒక కరప్టెడ్ ఆఫీసర్ని తీసుకొచ్చి ప్రోప్ చేపిస్తున్నారు ఇంత ముందు వైల్డ్ సాంచురీని రివాస్టేషన్ సో ఇవన్నీ ఎలిగేషన్స్ పెడితే ఒకటే అన్నాం సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇంకేమన్నా ఉంటే చేసుకొని మీరు ఏదైనా చేసుకోవచ్చు అంటే ఎక్కడికి ఈ ఇన్స్టిగేట్ చేసే పద్ధతిలో ఉన్నారు తప్ప లో తప్ప ఇవన్నీ దాంట్లో తలదొచ్చారు అక్కడ దానికి ఏమో ఆన్సర్ చెప్పరు సో స్ట్రైట్ గా చెప్పారు సార్ ప్రెస్ మీట్లోనే రెండున్నర సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంది మీ ముఖ్యమంత్రి ఉన్నారు మీ మంత్రులు ఉన్నారు ఎన్వైరన్మెంట్ ఏమైనా ఉంటే ఏ కేసు పెట్టుకుని సిద్ధంగా రోడ్ అంటారు మొన్న చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో ఆ కమిటీ వచ్చారండి అవును వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు ప్రశాంతం లేరు ఈ రోడ్డు వాళ్ళు గవర్నమెంట్లో వేసారని వాళ్ళు చెప్తున్నారు అది అదంతా స్టోరీ చేసింది మేమే అది అది చూసాను అదే సో అయితే ఇక మీకు సంతృప్తి ఏంటంటే పార్టీ సేవకు అంకితం అవటం అనేది ఓకే సో మీరు కోరుకున్నట్టు మీ ము పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సార్ అలాగే నువ్వు నీ ఆవేశాన్ని తగ్గించుకుని మీ నాన్న హాటర్సింగ్ కాకుండా తప్పకుండా సార్ బ్లెస్సింగ్ సార్ మీ ఇన్సైట్ ఫాలో అవుతాం సో మెచ్యూర్డ్గా డెఫినెట్ చేసేద్దాం ఓకే అమ్మా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ